చేసిన సేవను కూడా మనం మనందరం కూడా గుర్తుపెట్టుకుని ఆయన ఆశీస్సులని అందరూ కూడా అనుభవించాలని మరొకసారి ఉపాధికారుల సంఘం తరఫున, అలాగే స్టీలెన్సీ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా కూడా నేను ఉన్నాను. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్సిఓఏ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. సో దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థ అధికారుల తరఫున, విశాఖ ఉప అధికారుల తరఫున అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ, విశాఖ ప్రస్తుతం ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఈ పరిస్థితులన్నీ కూడా అందరికీ తెలియచేయాలనే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఇప్పటి వరకు గత 3 సంవత్సరాలు విశాఖ ఉప్పుని 100% ప్రైవేటీకరణ చేయాలని 100% ప్రైవేటైజేషన్ ఆఫ్ ఆర్ఎన్ఎల్ వైజాగ్ స్టేట్ అనౌన్స్డ్ ఆన్ 27 జనవరి 2021. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధికారుల సంఘం తరఫున ఏం చేస్తాం, ఎందుకంటే విశాఖ ఉప్పు అనేది ఒక ఉద్యమాల నేపథ్యంలో వచ్చింది. విశాఖ ఉప్పు ఇక్కడ 20,000 ఎకరాల పైచెరుకు 64 గ్రామాల నిర్వాసితులు త్యాగం చేస్తే వచ్చింది. వాళ్ళ భూముల్ని, వాళ్ళ ఇళ్ళని అన్నింటినీ కూడా వదిలేసి విశాఖ ఉప్పు ఇక్కడ ఉంటే కనుక వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో వాళ్ళ తాలూకు తరతరాల నుంచి వస్తున్న ఆస్తులన్నింటినీ కూడా విశాఖ ఉప్పు కోసం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చిన విశాఖ ఉప్పు అనేక బాలాష్ట్రాలను అఫ్టర్ సో మెనీ డిఫికల్టీస్ స్టార్టెడ్ ఇట్స్ జర్నీ అండ్ ఇట్ స్టార్టెడ్ ఇట్స్ ప్రొడక్షన్ ఇన్ 1990. అయితే ఈ గత 3 దశాబ్దాలుగా, చెప్పాలంటే తెలియదు 3.5 దశాబ్దాలుగా, విశాఖ ఉప్పు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది, ఫేస్డ్ లాట్ క్రైసిస్, లాట్ మనీ క్రైసిస్. అయితే అన్నింటినీ కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్న పెద్దలే కానీ, అధికారులే కానీ, అలాగే ప్రభుత్వాలే కానీ, రాష్ట్ర ప్రభుత్వాలే కానీ, కేంద్ర ప్రభుత్వమే కానీ పలుమార్లు దీన్ని చేయలేకనే ఉన్నాం. అలాగే విశాఖ ఉప్పు ఇక్కడ పనిచేసే అధికారులు కానీ, ఇక్కడ పనిచేసే కార్మికులు కానీ, ఇక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, సప్లైర్స్, కస్టమర్స్, కన్సూమర్స్ అందరూ కూడా చేయొద్దు నవ్వడం వల్ల విశాఖ ఉప్పు నవరత్న కంపెనీగా ఎదిగింది. ఇంచుమించు 25,000 కోట్ల టర్నోవర్తో, దగ్గర దగ్గర 6,000 కోట్లు జిఎస్టీతో, జిఎస్టీ పేమెంట్స్తో అనేక 1,000 కోట్లు ఈ రోజు వరకు ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే ఇక్కడ ఉద్యమాల గురించి, వీటి గురించి కూడా అందరికీ తెలుస్తుంది. అయితే విశాఖ ఉప్పు వై విశాఖ ఉప్పు, ఎందుకంటే ఇట్ వాస్ స్టార్టెడ్ బిఫోర్ ఇండిపెండెన్స్, ఇక్కడ నాట్ ఇన్ ఫౌండరీ స్మాల్ ఫౌండరీస్ దేర్ ఇన్ విశాఖపట్నం. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ లేట్ 60s దిస్ విశాఖ ఉప్పు ఆంధ్ర హక్కు, ఈ ఉద్యమం అనేది ఎందుకు వచ్చింది సడన్ గా, దీనికి నేపథ్యం ఏంటి అని ఆలోచిస్తే 60s లో పండిట్ నెహ్రూ గారు 60s లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళిక పెట్టి, ప్రణాళిక స్థానం పెట్టి మన స్వాతంత్రం ఎందుకు తీసుకొచ్చామనే దానికి ఒక స్వయం పాలన అయితే ఒక స్వయం సంబంధం. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పారిశ్రామికంలో కూడా ఎదగాలనే ఉద్దేశంతో అనేక పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో స్థాపించారు. పండిట్ నెహ్రూ గారు ఆ టైంలో ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వంతో చర్చించి మనం ఏ దిశగా వెళ్ళాలనుకున్నప్పుడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఎంచుకున్నారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే అందులో క్యాపిటలిజం ఉంటుంది, ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి, ఈ రెండింటి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది, దానివల్ల నాణ్యత ఉంటుంది, ప్రజలకు మెరుగైన సేవ ఉంది, అలాగే వస్తువుల రేటు ధరల విషయంలో కూడా డెఫినెట్గా చాలా తక్కువకు వస్తుందనే ఉద్దేశంతో విశాఖ ఉప్పు అనేక ముందు కూడా రౌర్కెలాతో స్టార్ట్ చేసి బిలాయి, బొకారో, దుర్గాపూర్, బన్నపూర్, సేలం, భద్రావతి ఇలాంటి స్టీల్ కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో స్థాపించారు. అయితే ఇక్కడ విశాఖ ఉప్పు అని ఎందుకు వచ్చింది, ఆ రోజున ఎందుకు వరంగల్ ఉప్పుని రాలేదు, విజయవాడ ఉప్పుని రాలేదు, ఒంగోలు ఉప్పుని రాలేదు, వెనకబడిన రాయలసీమ నుంచి రాయలసీమ ఉప్పు ఎందుకు రాలేదు అంటే ఆ రోజున ఒక కరెంట్ వేశారు. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ తెలియదు, దీని తాలూకు చరిత్ర తెలియదు, అందువల్ల తెలియజేసే చిన్న ప్రయత్నం ఇది. ఆ కమిటీలో అప్పటి వరకు ఉన్న స్టీల్ ప్లాంట్స్ అనేవి మేము పరిశీలిస్తే ఒరిస్సాలో రౌర్కెలా,
అప్పటి మధ్యప్రదేశ్ లో భిలాయ్, అప్పటి బీహార్లో బొకారో, అలాగే టాటా ఇస్కో అని ప్రైవేట్ రంగంలో ఉన్నప్పటికీ అత్యంత ఇంటిగ్రేటెడ్ కర్మాగారం కూడా, అలాగే వెస్ట్ బెంగాల్లో బనర్పూర్ దుర్గాపూర్లో ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసింది అది. అయితే స్టీల్ ప్లాంట్తో రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి, ఏ దేశానికైనా కూడా అభివృద్ధి చెందాలి అంటే ఉక్కు అనేది చాలా ఇంపార్టెంట్. దానితో పాటు ఒక ఉక్కు పరిశ్రమ పెడితే ఆ రోజుల్లో 50 నుంచి 60 వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆ రోజుల్లో ఉంది. అలాగే ఇండైరెక్ట్ ఒక 30-40 వేల దాని ప్రతి వారు. సో ఇక్కడ ఇదంతా కూడా ఒక ప్రాంతానికి మాత్రమే కేంద్రీకృతం అయితే, అప్పట్లో 1930s అమెరికాలో అంతర్యుద్ధం వచ్చింది, అనేక దేశాల్లో కూడా ఇలాంటి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ పరంగా సమానంగా అభివృద్ధి చెందకపోతే ఉద్యోగ అవకాశాలు, ప్రొవైడింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మస్ట్ ఫర్ ఎనీ గవర్నమెంట్, అది కనుక లేకపోతే నిరుద్యోగం పెరిగితే, అశాంతి పెరిగితే, అసమానతలు పెరిగితే ఆ దేశానికి మంచిది కాదనే ఉద్దేశంతో ఆ రోజు ఒక కంపెనీని పెట్టి సౌత్ లో కూడా మనం స్టీల్ ప్లాంట్ ఎక్కడ పెట్టగలం అని చెప్పి ఒక కంపెనీ వేసినప్పుడు విదేశీ నిపుణులతో దేశీయ నిపుణులతో వాళ్ళు సౌత్ లో 3 ప్రాంతాలను ఇచ్చారు. ఎందుకంటే విశాఖపట్నమే కాకుండా సేలం భద్రావతిని కూడా ఇచ్చారు. ఒక ఉక్కు కర్మాగారానికి అత్యంత ముఖ్యమైన వనరులు 2 కావాలి. 1, నీరు. 2, ఇనప ఖనిజం. ఈ నీరు ఇనప ఖనిజం కనుక లేకపోతే ఉక్కును ప్రొడ్యూస్ చేయడం అనేది అవ్వదు. అలాగే మిగిలిన కనెక్టివిటీ, రోడ్డు కానీ మిగిలిన అన్నీ కూడా మనం అంతకాలం మానవులు మాన్యువల్గా మనం క్రియేట్ చేయొచ్చు, కానీ నీటిని ఇనప ఖనిజాన్ని మనం క్రియేట్ చేయగలం. అందువల్ల ఈ 2 ఎక్కడెక్కడ దొరుకుతాయి అనుకున్నప్పుడు కావేరీ వాటర్ అందువల్ల సేలం దగ్గర, అదొక మినిస్ట్రీ ప్లాంట్ ఈజ్ నాట్ ఇంటిగ్రేటెడ్. లైక్ వైజ్ భద్రావతి బిఫోర్ ఇండిపెండెన్స్ అక్కడ మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారు స్థాపించారు స్టీల్ ప్లాంట్ ఉంది. సో దాన్ని ప్రభుత్వపరంగా తీసుకుని డెవలప్ చేద్దాం ఉద్దేశంతో అక్కడ తొమ్మిదవ వాటర్ అని చెప్పేసి, అలాగే కర్ణాటకలో 5 మైన్స్ ఉన్నాయి కాబట్టి భద్రావతి అనే దాన్ని అది కూడా మినీ ఇంటిగ్రేటెడ్ కింద తీసుకున్నారు, కానీ టోటల్లీ ఫుల్ ఇంటిగ్రేటెడ్ కాదు. అలాగే విశాఖ మనకు కావాల్సిన ఈ ఉక్కును తయారు చేయడానికి అవసరమైన బొక్కు అనేది విదేశాలను తెచ్చుకోవాల్సింది. మన దగ్గర క్వాలిటీ ఫోన్ లేదు కాబట్టి అది తెచ్చుకోవాలంటే పోర్టు కూడా ఉండాలని చెప్పేసి ఒక పోర్టు బేసిస్, అలాగే ఫ్యూచర్లో మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా దిగుదల ఉండే విధంగా ఒక పోర్టు బేసిస్ లేకుండా నా ప్లాట్ని ఆలోచించినప్పుడు విశాఖపట్నమే వెళ్ళారు. ఎందుకు విశాఖపట్నం, ఎందుకు మద్రాసు కాదు, ఎందుకు కాకినాడ కాదు, ఎందుకు కళ్యాణపట్నం కాదు, ఎందుకు మచిలీపట్నం కాదన్నప్పుడు దీనికి కావాల్సిన 2 ముఖ్యమైన వనరు ఐరన్ ఓర్. ఈ ఐరన్ ఓర్ అనేది మనకి స్వాతంత్రానికి ముందే 1920s జపాన్ వాళ్ళు వాళ్ళకి ఇంపకరణం లేదు కాబట్టి ఇండియాలో ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్తో 100 ఇయర్స్ కాంట్రాక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా అత్యంత వ్యయప్రయాసాలకు వచ్చి విశాఖపట్నం నుంచి అరకు మీదుగా కిరణ్ల పచ్చకు రైల్వే లైన్ ఆ రోజుల్లో 30 వేల మంది ఆ రోజుల్లో ఆ నిర్మాణం ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మలేరియా అందరి సీసెస్ వల్ల వాళ్ళు దాన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా చేసి 1930s నుంచి వాళ్ళు ఐరన్ ఓర్ పట్టుకోవడం స్టార్ట్ చేశారు. సో ఈ ఇనుప ఖనిజాన్ని కనుక మనం కొత్తగా మైండ్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే దాని ఖర్చుతో కూడిన పని, ప్లస్ దానికి రైల్వే లైన్ ఎక్కువ స్లైడింగ్ తీసుకురావడం ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆల్రెడీ వైజాగ్ పోర్ట్ వరకు రైల్వే లైన్ ఉంది కాబట్టి కేవలం 11 కిలోమీటర్లు 80 పత్రాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్లేస్ సైట్ కనుక రైల్వే లైన్ వేస్తే డైరెక్ట్గా ఐఎన్ఓడిసీలో వచ్చి పెట్టబోతుంది కాబట్టి, అది కూడా ఎన్ఎండిసి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న మైన్ కాబట్టి స్వాతంత్రానికి ఎన్ఎండిసికి అప్పచెప్పడం జరిగింది. సో ఆ రోజుల్లో చాలా తక్కువ ధరకే ఎన్ఎండిసి మనకి ఇచ్చేది. సో ఐఎన్ఓ మైన్స్ గురించి, క్యాపిటల్ మైన్స్ గురించి పెద్దగా ఆలోచన చేయకుండా విశాఖ ఉక్కుని వాళ్ళు ఇంట్రడక్షన్ చేయటం జరిగింది. విశాఖ ఉక్కులు పెట్టాలని వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ కొద్ది నెలల తర్వాత దాన్ని ఒరిసాకి పట్టుకెళ్దామని చెప్పేసి ఒక ప్రయత్నం, రాజకీయ ప్రయత్నం జరిగినప్పుడు అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు అందరూ కలిసి ఒకే తాటి మీద వచ్చి లేదు ఇది విశాఖలోనే ఉండాలి, విశాఖ ఉక్కు ఆంధ్రుల పక్కనే ఉద్యమం ఆ నినాదం ఆలోచన తెలియదు. దీనికి మూల కారణం ఎన్ఎండిసి ఎన్ఎండిసి ఆధ్వర్యంలో ఉన్న కిరణ్ వచ్చేది మైన్స్. అయితే అప్పుడు ఫస్ట్ సెయిల్లో ఉన్నప్పుడు అందులో బ్లాక్ 4 బ్లాక్ 5 మనవారు అంటే కేవలం విశాఖ ఉక్కు సప్లై కోసం అని చెప్పేసి కేటాయించడం జరిగింది. తర్వాత అన్ఫార్చునేట్గా డివైడ్ అయినప్పుడు
ఆ లైన్స్ ని ఎన్ఎంపీసీ దగ్గర వదిలేసి ఎన్ఎంపీసీ మీకు మేము సప్లై చేస్తా ఉన్నప్పుడు కొత్త మైన్ డెవలప్ చేయడానికి మనకు ఆల్రెడీ 8,600 కోట్లు అయితే 1,200 కోట్లు అనుకున్నది. కొత్త మైన్ దానికోసం 1,200 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఎన్ఎంపీసీ దగ్గర నుంచి మన మైన్ తీసుకుంటూ మన ప్రస్తావన స్టార్ట్ చేయడం జరిగింది. ఇది విశాఖ ఉక్కు అనే దానికి నేపథ్యం. ఇది ఎందుకు చెప్తున్నానంటే లేటెస్ట్ చెప్తున్న వీడియోలో నేను చెప్తాను. అట్లాగే దీనికి నిర్వాసితులు ఛాలెంజ్ చేశారు, నిర్వాసితులు కట్టుబాటుగా వచ్చారు. ఇవాళ రోజున మనం చూస్తున్నాం దేశంలో అనేక ప్రాంతాలు, అది టాటా ప్లాంట్ బెంగాల్లో కావచ్చు, గోపాల్పూర్లో పోస్కో ప్లాంట్ కావచ్చు, అలాగే చిన్న చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ఇవాళ రోజున భూములు రైతులు ఇవ్వని పరిస్థితి. అట్లాంటిది కట్టుబడలతో ఆలోచనలో కేవలం నామమాత్రమైన పరిహారం తీసుకుని మా ముందుతరాలు బాగుంటాయి, మా పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, ఉత్తరాంధ్ర ప్రజలు బాగుంటారు అనే ఎక్కడ ఉద్దేశంతో ఆలోచన 24 గ్రామాల ప్రజలు 16,000 మంది ఇంచుమించు ఇవ్వడం జరిగింది. ఈ నిర్వాసితుల్లో సగం మంది శాశ్వత ఉపాధి జరిగింది, ఆ జనరేషన్ రిటైర్మెంట్ కూడా చాలా మంది అయ్యారు. అలాగే కొంతమంది అనే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు లేకపోతే 30 మంది ఇక్కడ కాంట్రాక్ట్ లేకుండా కూడా వచ్చేస్తున్నారు. ఆ మిగిలిన వాళ్ళకు కూడా శాశ్వత ఉపాధి ఇవ్వాలనేది ఇక్కడ నేపథ్యం. నెక్స్ట్ ఇక్కడ ఒక ఉక్కు కర్మాగారానికి ఇక్కడ 20,000 ఎకరాల స్థలం ఉంది. ఇది ఆ రోజుల్లో ఎందుకు చేస్తారంటే నిజానికి స్థలం ఆ రోజుల్లో నిజానికి ఎక్కడ ఆలోచించారంటే విశాఖ ఉక్కు కర్మాగారానికి స్టార్టింగ్ ఒక 8,000 ఎకరాలు అయితే ఒక 5,000 ఎకరాలు భూమి సరిపోదు. కానీ దీన్ని 20 మిలియన్ టన్నుల ప్లాంట్ కింద ఒక సింగిల్ లార్జెస్ట్ పోర్ట్ బేస్డ్ ప్లాంట్ కింద డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు అలాగే దీనికి కావాల్సిన నగరానికి పక్కన ఉన్నప్పుడు ఇక్కడ పొల్యూషన్, అలాగే సముద్రం పక్కన ఉన్నప్పుడు పొల్యూషన్ కూడా ఉండకూడదు అనుకున్నప్పుడు ప్రాపర్ క్లీన్ కట్ ఉండాలని చెప్పి దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం విశాఖ ఉక్కు ఎంత గ్రాండ్ గా ఉందో అందరికీ తెలుసు. ఆ విశాఖ ఉక్కు కావాల్సిన భూమిని కూడా 20,000 ఎకరాలు పైకి ఆరోజు తీసుకోవడం జరిగింది. తదనంతర కాలంలో 11,000 ఎకరాల గంగవరం రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది, అలాగే మెట్టే జోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నిర్వాసం తాగుతారు. నెక్స్ట్ చాలా మంది అంటే ఏమనుకుంటున్నారు అంటే అంటే ఈవెన్ వేరే అర్థ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇనుము ఇంటికి కూడా తేడా. ఇనుము అనేది అది ఒక మూలం, ఎఫ్ఇ రిప్రజెంటేటివ్ ఎఫ్ఇ. స్టీల్ అనేది అందులో కొంత పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అండ్ అదర్ ఎలిమెంట్స్ కలిపితే వచ్చేది స్టీల్. ఈ స్టీల్ నే మనం జనరల్ గా ప్యూర్ కరాటిజన్ రెగ్యులర్ యూసెస్. అది ఎందుకు పనికిరాదు ఎందుకంటే దానికి ఉండవలసిన లక్షణాలు మనకి ఒక ఆటోమొబైల్ లేదా ఎనీథింగ్ స్ట్రక్చర్ కానీ ఎనీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ సర్టెన్ పారామీటర్స్ ఉండాలి, ప్రాపర్టీస్ ఉండాలి, అది ఇనుము ఉండవు కాబట్టి అందులో మన పర్సంటేజ్ కార్బన్ కలిపి అలాగే సిలికా మ్యాంగనీస్ లాంటివి కూడా కలుపుకొని ఏ దేనికి ఉపయోగపడాలో ఆ విధంగా గ్రేడ్స్ తయారు చేసుకుని మనం జనబాబు తీసుకొచ్చు. అయితే ఇక్కడ ఈ స్టీల్ తయారీ అనేది జస్ట్ లైక్ దట్ ఒక సింపుల్ ప్రాసెస్ కాదని, ఎందుకంటే విశాఖ ఉక్కు ఉద్యోగులు అంటే ఏదో ఫ్యాన్ కింద లేకపోతే ఏసీలో పనిచేస్తే స్టీల్ రాదు. ఈ స్టీల్ అనేది తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఐరన్ లోపల జనరల్గా తీసుకున్నప్పుడు మనం ఈ ఐరన్ ఓర్ అనేది జనరల్ మనం చూస్తున్న కొండలలో పొలంలో మట్టిలో ఈ మట్టి నుంచి దొరికేది. ఇది Fe2O3 ఫామ్ అయితే ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఐరన్ అనే మూలకం భూమిలో ఉండటం, ఆ దానికి అందుబాటులో ఉన్న ఆక్సిజన్తో Fe2O3 ఫామ్ చేసి ఈ విధంగా ఐరన్ జనరల్ గా రూపకల్పన చేసి దీన్ని మామూలు ఐరన్ ఇందులో 60-62% పైన ఐరన్ ఉంటుంది. అలాగే ఐరన్ ఒక లంప్ ఇది, అలాగే ఐరన్ ఓర్ పౌడర్. ఈ ఐరన్ ఓర్ పౌడర్ ని లైమ్ స్టోన్ డొలమైట్ ఇందులో ఉన్న Fe2O3లోంచి ఓత్రిని తీసేయాలి. ఇది మాంపరేశం మాయకేశం ఓత్రి పోదు. దీన్ని బయటకు తీయాలి అనుకున్నప్పుడు హై టెంపరేచర్స్ తీసుకెళ్ళి సర్టన్ ప్లక్సెస్ అనుకోవాలి. ఇది SiO2, ఇది లైమ్ స్టోన్, అది డొలమైట్. ఈ లైమ్ స్టోన్ డొలమైట్ లో ఉన్న కాల్షియం, మెగ్నీషియం, అలాగే సిలికా ఇవన్నీ కూడా ఆక్సిజన్తో ఐరన్ కన్నా ఎక్కువ ఆక్సిజన్తో సంయోగం చెందుతుంది కాబట్టి రియాక్ట్ అయ్యి మళ్ళీ స్లాగ్ రూపంలో బయటకు వస్తే హైడ్రోజన్ తీసుకెళ్ళినప్పుడు వీటన్నింటినీ కూడా సపరేట్గా వేస్తే అనేది బయటికి అంత
అంత చాలా హైలీ ఖర్చు అవుతుంది కాబట్టి దీన్ని ఇంచుమించు ఒక 100 ఇయర్స్ బ్యాక్ సెంటరింగ్ అనే ప్రాసెస్ కనిపెట్టారు. ఈ పౌడర్ సాకు ఐదు లైన్ స్టోన్ డాలమైన్ క్వార్సైట్ వీటన్నింటినీ కలిపి ఒక ఫర్నెస్ లెవెన్ టెంపరేచర్ క్రియేట్ చేసినప్పుడు, వ్యాక్యూమ్ క్రియేట్ చేసినప్పుడు ఈ విధంగా సెంటర్ అనేది తయారవుతుంది. ఈ సెంటర్ లో ఐరన్తో పాటు ఫర్నెసెస్ కూడా ఉంటాయి. ఈ సెంటర్తో పాటు మనకి బ్లాస్ట్ ఫర్నెస్ లో మెయిన్ కావాల్సింది కోక్, ఫ్యూయల్ కావాలి. మనం వంట చేయాలంటే ఫ్యూయల్ కావాలి, అది గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు. అలాగే వీటన్నింటినీ కూడా 1600 డిగ్రీస్ టెంపరేచర్ లో బర్న్ చేసి ఒక రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినప్పుడు అందులో ఉన్న ఐరన్ తో పాటు ఉన్న ఓజోన్ అనేది బయటకు వెళ్ళి ఐరన్ అనేది లిక్విడ్ రూపంలో కిందకి వస్తుంది. అయితే నార్మల్ గా ఉన్న బుక్ లో ఈ హై టెంపరేచర్స్ హై డెన్సిటీ మెటీరియల్ ని డీల్ చేయడానికి ఇది పనికిరాదు. అందువల్ల దీన్ని 1000 టెంపరేచర్ లో వ్యాక్యూమ్ లో మనం బర్న్ చేసినప్పుడు ఈ దీన్ని ఈ బొగ్గుని పౌడర్ చేసి ఈ పౌడర్ తీసుకుని కోకోన్ బ్యాటర్స్ అన్నారు. ఈ బ్యాటర్స్ లో బర్న్ చేసినప్పుడు 60-80 అవర్స్ బర్న్ చేసినప్పుడు ఈ కేక్ లాంటి కోక్ అనేది తయారవుతుంది. ఇది హై కిలోమీటర్ వాల్యూ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. సో దీని ప్లాస్ఫర్నెస్ లో రిక్వైర్డ్ సైజ్ లో ఈ చార్జ్ తో పాటు ఐరన్ బేరింగ్ మెటీరియల్ సెంటర్ ప్లస్ ఐరన్ ఓర్ సైడ్ ఐరన్ ఓర్ తో పాటు దీన్ని బ్యాచ్ వైజ్ చార్జ్ చేసి కింద నుంచి హాట్ ఎయిర్ ఆక్సిజన్ అరౌండ్ 1000 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న హాట్ ఎయిర్ పంపించినప్పుడు 100 ఫీట్ హైట్ ఉన్న బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి ఆ చార్జ్ కింద దిగుతూ 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 ఈ దారిలో కెమికల్ రియాక్షన్స్ జరిగి ప్యూర్ ఐరన్ ఐరన్ అనేది కింద ఉన్న ట్యాప్ ద్వారా బయటకు రావడం జరుగుతుంది. ఏవైతే ఆక్సిజన్తో పాటు వచ్చిన ఈ ప్రాసెస్ అన్ని కూడా స్లాక్ అనే ఫామ్ అయ్యి ఆ స్లాక్ బయటకు పంపిస్తాం. ఇక్కడ కూడా బ్లాస్ట్ ఫర్నెస్ స్లాక్ కూడా కమర్షియల్ గా వాల్యూ ఉంది. దాన్ని సిమెంట్ ప్లాంట్స్ లో వాడతారు ఇదంతా కూడా ఈ తయారీ ప్రక్రియలో మనం చాలా పొల్యూషన్స్ ఎదుర్కొంటాం అన్నమాట. అది హీట్ పొల్యూషన్ ఉంటుంది, డస్ట్ పొల్యూషన్ ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, కెమికల్ పొల్యూషన్ ఉంటుంది. ఈ పొల్యూషన్స్ అన్నింటినీ ఎదుర్కొంటూ నెక్స్ట్ ఇది ఒక నిరంతర ప్రక్రియ. చాలా ఇండస్ట్రీస్ ఏంటంటే సాయంత్రం అయ్యేటప్పటికి దుకాణం కట్టేసేందుకు మనకి పొద్దున్నే వస్తాం. బట్ ఈ మేకింగ్ స్టీల్ ఇస్ అన్ ఆర్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ యూ కమ్ ఇన్ ది మార్నింగ్ అండ్ యూ గో ఇన్ ది ఈవినింగ్ అగైన్ టుమారో మార్నింగ్ కమ్ ఇన్ ది మార్నింగ్ అండ్ ఫ్లేమ్ ఫర్నెస్ ని ఆన్ చేయడం అట్లా ఉండదు. ఇవన్నీ కూడా చేసే క్రమంలో రౌండ్ ది క్లాక్, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ రౌండ్ ది క్లాక్ పనిచేస్తారు. 365 డేస్ మనం ఒక శివరాత్రి ఒక జాగరణ చేస్తేనే దాని తాలూకు ఎఫెక్ట్ ఒక 3-4 డేస్ ఉంటుంది. అట్లాంటిది సంవత్సరం ప్రతి నెలలో సంవత్సరంలో ఒక 4 నెలల పాటు నైట్ డ్యూటీలో నిరంతరం కష్టపడి ఈ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తే ఈ స్టీల్ లో మనం ఇక్కడ పర్టికులర్గా ఆర్ఎన్ఏలో స్ట్రెయిట్ లైన్ ప్రొడక్ట్స్ చేస్తున్నాము. ఇందులో హౌస్ కన్స్ట్రక్షన్ కావాల్సిన రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ కావాల్సిన రీబార్స్, అట్లానే ఫోర్జ్ క్వాలిటీస్ తో పాటు రౌండ్స్ కూడా, అంటే ఫర్దర్గా దీన్ని మన ఎంఎస్ఎంఏ కానీ స్మార్ట్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ వీటి నుంచి వేరే ప్రొడక్ట్స్ చేయడానికి కావాల్సిన రౌండ్స్, స్పేస్, అట్లానే యాంగిల్ ఛానల్, బ్రిడ్జ్లో వీటి కన్స్ట్రక్షన్ వాడే యాంగిల్స్ ఛానల్స్, ఇండస్ట్రీ షెడ్స్ వాడే వీటన్ని ఇలాంటి ప్రోడక్ట్స్ ని మనం ఇంచుమించుగా ఒక 60 రకాల ప్రోడక్ట్స్ అక్కడ తయారు చేస్తాం. ఈ ప్రోడక్ట్స్ ని డైరెక్ట్ గా ఎండ్యూజర్ వాడుకుంటారు. అట్ ది సేమ్ టైం కొన్ని చాలా మంది ఇండస్ట్రీస్ లో దీని నుంచి కూడా మళ్ళీ అగైన్ వీటిని రోలింగ్ చేయడం, ఫోల్డింగ్ చేయడం, మిషనింగ్ చేయడం ఇలాంటి మార్గం ద్వారా గుండు పిన్న నుంచి రాకెట్ వెళ్ళడానికి కావాల్సిన వెహికల్స్ లో ఉన్న స్పేస్ వరకు ఈ స్టీల్ నుంచి తయారు చేస్తారు. సెయిల్ స్టీల్ అదర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాలకు నిన్నాం డెరిసెల్ లిటిల్ బిట్ ఆఫ్ స్టీల్ ఇన్ ఎవ్రీ బడీస్ లైఫ్. ఇది ఎంత కష్టపడి ఇంత వేగంగా కలిసి ఇంచుమించు 12 కోట్ల డాలర్ పైగా ఉక్కుని విశాఖ ఉక్కు కార్మికులైన అధికారులైన విశాఖ ఉక్కు ఉద్యోగులు దేశానికి అందించారు. ఎంత కష్టమైన స్టీల్ ఇండస్ట్రీలో పనిచేస్తూ మాకు జరగాల్సిన వేద సమయంలో కానీ ఇవన్నీ కూడా ఇంటే జరగకపోయినా కూడా ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్న నేపథ్యం. దీనికి ఇంతకు ముందు కూడా మేము ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కూడా అప్పుడు యాజమాన్యం అందరినీ ప్రోత్సహించే విధంగానే కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకోవడం, దాని ఫలితంగా ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఐ మైండ్ అనేది సొంత క్యాపిటల్ మైండ్
అట్లానే ఇక్కడ సముద్రంలో తేవడం వల్ల మాకు కొంచెం మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ ఖర్చు అంటే ఖర్చు కాదు, మెయింటెనెన్స్ శ్రమ పడము. అట్లానే ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులు కానీ వీళ్ళ కాలు అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు ఏమి అంటే సర్టెన్ థింగ్స్ మాకు ప్రాబ్లంగా లేకపోయినా విశాఖపట్నం ఈరోజు ఇక్కడ ఉందంటే కారణం ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళకు మానవ వనరులే. ఈ మానవ వనరులు ఎంతో కష్టపడి పుదుగుదులాంటి తుఫాను కూడా క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా రాత్రిపగలు పనిచేసి ఇక్కడ ఈ విశాఖపట్నం అనేది నిలబెట్టుకున్నాం. మీకు ఇక్కడ ఎక్విప్మెంట్ కాదు ఘనత ఎక్విప్మెంట్ని మాకు అనుగుణంగా మార్చుకోవడానికి కూడా ఈ మానవ వనరులు పనిచేసింది. ఫస్ట్ డిపిఆర్ తీసుకున్నప్పుడు 3 మిలియన్ టన్ స్టీల్ ప్రొడక్షన్ ఉందని ఆ రోజున ఉన్న డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం రోజుకి 57 యూనిట్లు అనేది ఆ రోజున ఉన్న టార్గెట్. కానీ మేము లేట్ 90స్లో 3 మిలియన్ టన్కి రీచ్ అయ్యే క్రమంలో మేము ఎదుర్కొన్నప్పుడు కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుని 57 నుండి 75 యూనిట్లు తీసుకెళ్ళాం. అంటే ఫిగర్ని రివర్స్ చేస్తాం. 120% ప్రొడక్షన్ ఇంచుమించు 4 మిలియన్ టన్ పైన మేము ప్రొడ్యూస్ చేస్తాం. ఈ ప్రొడ్యూస్ చేయడం వల్ల మా ప్రొడక్షన్ ఫాస్ట్ జరిగింది. అదే టైంలో స్టీల్ మార్కెట్ రైజ్ అవ్వడం వల్ల లాభాలు రావడం జరిగింది. ఈ క్రమంలో అప్పుడు ఆ రోజున నాటి ప్రధాని వాజ్పేయి గారు కూడా 1600 కోట్లు ఆ రోజున ఆర్థిక సాయం చేయటం వల్ల మాకు ముడిసరుకులు కొనుక్కోవడానికి కానీ అలాగే స్పేస్ కొనుక్కోవడానికి కానీ ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ అయ్యి మేము లాభాలు పట్టడం జరిగింది. అగైన్ 2005 నేషనల్ స్టీల్ పాలసీ ప్రకారం ఇది ఎక్స్పాండ్ చేయాలి అన్నారు. ఎందుకంటే స్టీల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ మన దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో. ఎందుకంటే మనం గత 70 సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం అభివృద్ధి చెందుతున్న దేశంగా. ఇట్ ఈస్ కరెంట్ యాజ్ డెవలపింగ్ కంట్రీ, నాట్ డెవలప్డ్ కంట్రీ లైక్ జపాన్ జర్మనీ ఆర్ చైనా అమెరికా. ఇట్ ఈస్ బీయింగ్ కామన్ డెవలపింగ్ కంట్రీ సిన్స్ పాస్ట్ 40-50 ఇయర్స్. సో దాన్ని డెవలప్డ్ కంట్రీగా మార్చాలనుకున్నప్పుడు మన తాలూకు స్టీల్ కన్సంప్షన్ పెంచుకోవాలి, స్టీల్ ప్రొడక్షన్ పెంచుకోవాలి. ఇక్కడ బ్యూటీ ఆఫ్ ఇండియాలో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకి అత్యుత్తమమైన స్టీల్, ఆ స్టీల్ తయారీ కావాల్సిన ఇనుప కనిజం మన దగ్గర ఉంది. వరల్డ్ ర్యాంక్ చూసుకున్నప్పుడు 7th బెస్ట్ ఐరన్ ఓర్ రిజర్వ్స్ మన ఇండియాలో ఉన్నాయి. సో ముడి పదార్థాలు ఉన్నాయి, అలాగే దుగుతు ఉంది. మనకి దేశంలో కోట్ల కొద్ది యువత ఉంది. అందులో చాలా తెలివైన వాళ్ళు హార్డ్ వర్కింగ్ ఇంటున్నప్పుడు వీళ్ళని తీసుకొని మనకి లేబర్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అలాగే స్టీల్ని మనం కనుక ఎక్కువ ప్రొడక్షన్ పెంచుకుంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం లేకపోతే ఏ రంగం కూడా లేదు. విద్య తీసుకోండి, వైద్యం తీసుకోండి, ఐటీ తీసుకోండి, టూరిజం తీసుకోండి, ఎన్ని ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఏ ఇండస్ట్రీ లేదు. అలాగే ట్రాన్స్పోర్టేషన్కి కావాల్సిన రోడ్లే కానీ, అలాగే అందరూ ఉండడానికి అవసరమైన ఇళ్ల నిర్మాణమే కానీ, ఏది కావాలనుకున్నా కూడా వితౌట్ స్టీల్ దగ్గర నథింగ్. సో ఈ స్టీల్ పెంచాలనుకున్నప్పుడు మనకి ఉన్న 3 మిలియన్ టన్ని 6.3గా ఫస్ట్ ఫేజ్లోను, ఇమీడియట్ ఫేజ్లో 7.3గాను పెంచాలి, ప్రొడక్షన్ పెంచాలి అని చెప్పేసి ఆ రోజున గవర్నమెంట్ అందరూ ఆలోచించి ఇక్కడ ప్రపోజల్ పంపించడం జరిగింది. అప్పటికి మనకున్న లాభాలకు అన్ఫార్చునేట్లీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఈ 7.3 మిలియన్ టన్కి ఆల్మోస్ట్ 148% ఎక్స్పాన్షన్కి మనం వెళ్ళాం. ఈ 148% ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు మనం బయట నుంచి ఎక్కడి నుంచి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది రాలేదు. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు నష్టాలలో కష్టాలు ఎందుకు భరించాలి, మేమెందుకు భరించాలి. ఇక్కడ ఎవరు ఎవరి రుజాల మీద మా నష్టాలు భరించలేదు. విశాఖపట్నం కాలకు నష్టాలు ఏమన్నా ఉంటే ఇక్కడ ఉద్యోగస్తులు, ఇక్కడ అధికారులు, ఇక్కడ వర్కర్సే పేరు చేస్తున్నాము. మాకు పేరు చేసి 16-17 సంవత్సరాలు అయింది. అలాగే నా ఎగ్జిక్యూటివ్స్ వర్కర్స్ అయ్యి 12 సంవత్సరాలు అయింది. అలాగే మాకు రావాల్సిన బెనిఫిట్స్ లో కూడా చాలా వరకు కూడా లాభాలు లేదు కాబట్టి లాభాలు ఉన్నప్పుడు తీసుకొని అనే పద్ధతిలో విశాఖపట్నం తాలూకు
ఎంప్లాయిస్ ఏం చేస్తున్నారు అంటే ప్రభుత్వం నుంచి మాకు ప్రభుత్వమైన కానీ ప్రజలైన కానీ మాకు ఎలాంటి డిస్కౌంట్స్ కానీ ఎలాంటి డబ్బులు కానీ మాకు ఇవ్వలేదు ఇప్పుడు వరకు. ఫ్యూచర్లో కూడా ఇచ్చే అవకాశాలు ప్రస్తుతం అయితే ఏం కనిపించట్లేదు. ప్రభుత్వం అనేది ఇవ్వాలి ఇవ్వలేదు మా కోరిక ముందు వాజ్పేయి గారి అసమానాలు వచ్చినట్టు ప్రస్తుతం మా ప్రధాని గారు కానీ రేపు రాబోయే ప్రధాని గారు కానీ విశాఖకు కూడా కొంత ఫండ్స్ ఇచ్చి డెఫినెట్గా ఫండ్స్ అనేవి మేము పేటాయి చేస్తాం. ఇది మతాలకు రిక్వెస్ట్. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ స్టీల్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టీల్ పర్ఫెక్ట్ కన్జంప్షన్ ఎంత ఉంది అనే దాని మీద ఒక దేశం తాలూకు ఎంత డెవలప్ అయిందా లేదా అనే దాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెజర్మెంట్ పర్ఫెక్ట్ కాపిటల్ కన్జంప్షన్ వరల్డ్ యావరేజ్ ఇస్ అరౌండ్ 230. చైనా అంటే మనం ఇప్పుడు కాంపిటీషన్ 5 బిలియన్ ఎకానమీ అంటున్నాము. ఇప్పుడు నంబర్ వన్ పొజిషన్ అమెరికా చైనా ఉన్నప్పుడు నంబర్ వన్ నెంబర్ టూ ఉన్నప్పుడు మనం పర్టికులర్గా స్టీల్ ఇండస్ట్రీలో నంబర్ వన్ లో చైనా ఉంది, చైనాతో మనం నంబర్ టూలో ఉన్నాం. కాకపోతే అన్ఫార్చునేట్ ఎక్కడ ఉన్నామంటే వాళ్ళు హుస్సేన్ బోల్ట్ లో మనం పరిగెట్టినట్టుంది. వాళ్ళు 11 మిలియన్ టన్ ప్రొడక్షన్ తెస్తున్నారు, వాళ్ళ కన్జంప్షన్ 650 కేజీల పైన పర్ హెడ్. అదే మన మన దేశంలో వచ్చేటప్పటికి అది కేవలం 80 కేజీలు ఉంది. రూరల్ ఇండియాలో 30 కేజీలు కూడా లేదు. ఆఫ్రికన్ కంట్రీస్ కన్నా తక్కువ ఉంది. సో దీన్ని పెంచకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని కనుక మనం అభివృద్ధి చేయకపోతే డెఫినెట్ గా మనం ఎప్పటికీ కూడా డెవలప్మెంట్ కంట్రీ కదా ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే స్టీల్ సెక్టర్ క్రియేట్స్ మేజర్ ఎంప్లాయ్మెంట్. ఈ మేజర్ ఎంప్లాయ్మెంట్ 1 మిలియన్ టన్ ఆఫ్ స్టీల్ కి ఇంచుమించు 30,000 మంది. 1 మిలియన్ టన్ స్టీల్ ప్రొడ్యూస్ చేయగలిగితే ఒక దేశం 30,000 మంది పై చెప్పు దాని ద్వారా ఉపాధి పొందుతారు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మే 6-7,000 ఉండొచ్చు, బట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి సపోజ్ ఒక రౌండ్ తీసుకున్నాడు, ఆ రౌండ్ తీసుకున్న ఆటగాళ్ళు కంపెనీ ఫోర్స్ చేస్తారు. ఈ ఫోర్స్ చేసినప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది, అలాగే దాన్ని వాడే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ ఉంది, అలాగే దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఎంప్లాయ్మెంట్. ఇట్లా చూసుకున్నప్పుడు 1 మిలియన్ టన్ స్టీల్ విల్ గివ్ జనరేట్ అరౌండ్ 30,000 ఎంప్లాయ్మెంట్. ఇది మన దేశానికి 45 కోట్ల మంది ఉన్న యూత్ కి మనకి చాలా అవసరం. సో ఈ స్టీల్ ఎంత ఇంపార్టెంట్, స్టీల్ ని నాన్ స్ట్రాటజిక్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది స్ట్రాటజిక్ లో పెట్టాలనేది మేము స్టీల్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ తరఫున, నేషనల్ స్టీల్ స్టీల్ ఇన్స్టిట్యూట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున, అలాగే నేషనల్ స్టీల్ నేషనల్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్సిఓ తరఫున కూడా తీర్మానాలు చేసి ప్రభుత్వంలో ఉన్న అధికారులకి అలాగే ప్రభుత్వం పెద్దలందరికీ కూడా అందజేయడం జరిగింది గత 3 సంవత్సరాలు. నెక్స్ట్ ఇప్పుడు మనం గత 10 ఏళ్లలో మనం ప్రస్తావన చూస్తున్నాం. స్వచ్ఛ భారత్ 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని మోడీ గారి నాయకత్వంలో కొన్ని స్లోగన్స్ తీసుకొచ్చింది. స్లోగన్స్ కాదు, దాని ఇంప్లిమెంటేషన్స్ కూడా పాటిస్తుంది. స్వచ్ఛ భారత్, ఈ స్వచ్ఛ భారత్ లో మరుగుదొడ్డులనేవి అందరూ వ్యక్తిగతంగా కలిగి ఉండాలని, ఎక్కడెక్కడ బహిరంగంగా వెళ్ళకూడదు అనే దాన్ని ఒక ఉద్యమం కింద తీసుకొచ్చి, ఎందుకంటే అది ఆ మరుగుదొడ్డులనే వాడకుండా బహిరంగంగా వెళ్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి అది కరెక్ట్ కాదు అని చెప్పేసి స్వచ్ఛ భారత్ అనే దాన్ని చాలా ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేసి అందరికీ కూడా సబ్సిడీలు ఇచ్చి ఇవాటి రోజున ఒక చెప్పుకోదగ్గ కాదు గణనీయమైన మార్పు స్వచ్ఛ భారత్ విషయంలో తీసుకొచ్చాం. అలాగే డిజిటల్ ఇండియా, ఈ డిజిటల్ ఇండియా కూడా మనం డిజిటల్ కరెన్సీని వాడటం చాలా తక్కువ వాడుతున్నాము, అట్లనే బ్లాక్ మనీ చాలా ఎక్కువ ఫ్లోట్ అవుతుంది, దానివల్ల సొసైటీలో అనేక చెడు ప్రభావాలు ఉన్నాయి. ఇది డిజిటలైజ్ చేయాలనే దిశగా కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచి ఇవాళ రోజున నేను నా స్వయంగా నాకు నా అనుభవాలు ఏంటంటే, ఇంతకుముందు మేము ఢిల్లీ కానీ లేకపోతే ఎక్కడన్నా వెళ్ళాలనుకున్నప్పుడు 10,000 రూపాయలు క్యాష్ జనరేట్ పెట్టుకుని అది ఉందా లేదా చూసుకోవటం, అలాగే ఎక్కడైనా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకుండా అట్లాంటిది కేవలం సెల్ ఫోన్ పెట్టుకుని 200-300 రూపాయలు జనరేట్ పెట్టుకుని కూడా ఒక్కొక్కసారి అయితే 50 రూపాయలు కూడా జనరేట్ పెట్టుకుని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు రోడ్ పక్కన టీ తాగాలన్నా కూడా మనం వెంటనే స్కాన్ తీసి పే చేస్తాం. 50,000 ఎక్కడ ఉన్నాం, ఆటోలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, లేదా ఊర్లో ఉన్నాం, ఇంటి దగ్గర అవసరం లేదు, అర్జెంట్గా అవసరం లేదు, 50,000 కావాలి, ఎవరికి ఆపరేషన్ ఉంది,
ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్ మనం ప్రాసెస్ చేయగలుగుతున్నాం. ఈ డిజిటల్ ఇండియా అనేది చాలా మెరుగైన విధానాన్ని, మెరుగైన సేవల విధానాన్ని ఇచ్చింది, ఇందులో అద్భుతమైన ప్రగతి సాధించింది. అలాగే స్కిల్ ఇండియా, ఈ స్కిల్ ఇండియా కూడా కోట్ల మందికి యువతకి దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ ఈ స్కిల్ ఇండియా దగ్గర మేము రికమెండ్ చేయాలనుకుంటున్నాం, ఈ స్కిల్ ఇండియా తగ్గ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదా, ఆ ఎంప్లాయ్మెంట్ అనేది ఇండస్ట్రీస్ గ్రోత్ ఉంటేనే అవుతుంది కాబట్టి స్కిల్ సెక్టర్ ని స్ట్రాటజీలో పెట్టుకుని చెప్తున్నాం. అలాగే బేటీ బచావో బేటీ పడావో, ఇది కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా తీసుకున్న అద్భుతమైన నినాదం. దానికి తగ్గట్టుగా ఇవాళ ఉన్న ఉమెన్ ఎడ్యుకేషన్, మీరు ఇంతమంది ఇంజనీరింగ్ ఫీల్డ్కి వెళితే సుధాకర్ గారు ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు చెప్పినప్పుడు చెప్పినట్టు అప్పుడులో చాలా ప్రతినిధులు ఉన్నారు. అట్లాంటిది ఇవాళ రోజున వాళ్ళ పురుషులతో పోటీ పడి ఐఐటీలే కాదు, ఎన్ఐటీలే కాదు, లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా 30% నుంచి 50% వరకు లేడీస్ చదువుతున్నారు. సో ఈ చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు కావాలి. ఈ ఉద్యోగ కల్పన అనేది కూడా ఇక్కడ స్టీల్ అనేది అద్భుతమైన రంగం కాబట్టి ఈ స్టీల్ లో మనం అనేక అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం. నెక్స్ట్ అలాగే ఆయుష్మాన్ భవన్ ఉన్నారు, ఆయుష్మాన్ లో కూడా చాలా మంచి కార్యక్రమం, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఈ రెండు కూడా స్టీల్ అనేది ఉంది. నెక్స్ట్ మొన్న లేటెస్ట్ బడ్జెట్ తీసుకున్నప్పుడు ఈ బడ్జెట్ లో కూడా అమృత కాలం కర్తవ్య కాలం చెప్పేసి 2047 కదా 5 కింద పెట్టి డెవలప్డ్ ఇండియా కింద మార్చాలి అని చెప్పేసి తీసుకున్నారు. అద్భుతం ఉన్నాయి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఇక్కడ నుంచి అమృత కాలం నుంచి కర్తవ్య కాదు సర్కార్ సర్కార్ కాదు డెవలప్డ్ ఇండియా పాటిస్తారు వికసిత్ భారత్ పిఎం గడిచింది. రైల్వేలో కూడా చాలా చెప్పుకోదగ్గ మార్పులు తీసుకొచ్చారు వాళ్ళు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా అన్ని మూలలో తిరుగుతున్నాయి. ఎక్స్ప్రెస్ హై స్పీడ్ రైల్స్ ఇంచుమించు ముందు ఒక 12 అవర్స్ పెట్టే జరిగింది, ఇప్పుడు 4-5 అవర్స్ తీసుకొద్దామని ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ 7-8 అవర్స్ తీసుకొచ్చారు. సో ఈ పిఎంఎల్ శక్తి ఇవన్నీ కూడా స్టీల్ మీద డిపెండ్ అయ్యాయి. ఇవాళ ఈ బడ్జెట్ లో తీసుకున్నప్పుడు 4000 స్టీల్ కోరుకుని 4000 రైల్ కోరుకుని ఆధునీకరించాలన్నారు. మరి దాని ఇంచుమించు 3 మిలియన్ టన్నుల స్టీల్ ఓల్డ్ వేరే ఎక్కడైతే ఓల్డ్ రైల్వే లైన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆధునీకరించి 160-180 కిలోమీటర్ స్పీడ్ తో రన్ చేయాలన్నప్పుడు వాటన్నింటినీ రీప్లేస్ చేయాలి, వాటన్నింటినీ స్ట్రెంగ్తన్ చేయాలి. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ స్టీల్ పెంచాలి. సో ఇవన్నీ కూడా స్టీల్ తోనే మేము ముడిపడి ఉన్నప్పుడు మనం ఎక్కడో ఎక్కడ చేయడానికి చాలా దూరంలో ఉంటూ పరిగెడుతూ మనం అందుకోగలం. ఇవన్నీ అందుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ స్టీల్ ఇండస్ట్రీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా ఉంది. సో అవర్ రిక్వెస్ట్, మేము దీన్ని రాత్రి తీసుకోలేదు, అనేక ఫోరమ్స్ లో మేము చర్చించాము. స్టీల్ ఆధారాన్ని ఆర్ఎన్ఏలో మెజర్ చేస్తే ఇక్కడ కాదు సమస్యలన్నీ తీరటమే కాకుండా అంటే ఆర్ఎన్ఏ ఉన్న ఐరో సమస్య కావచ్చు, అలాగే ఆర్ఎన్ఏ ఉన్న ఫైనాన్షియల్ వర్కింగ్ క్యాపిటల్ సమస్య కావచ్చు, ఈ రెండు కూడా ముఖ్యంగా ఈ రెండు తీరితే ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్ తో మేము అద్భుతాలు సృష్టిస్తాము. అలాగే ఇక్కడ ఉన్న మిగిలిన భూమిలో 20 మిలియన్ టన్నుల ప్లాంట్ కి ఇంతే 10-15 ఇయర్స్ లో మనం దీన్ని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది. స్టీల్ ఆధారంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి విలాయిలో ల్యాండ్ లేదు, రౌకెలాలు లేదు, ఎక్స్పాన్షన్ ఓన్లీ బొకారంలో బనకూర్లో మాత్రం చేయాలి. నెక్స్ట్ అక్కడ చేసినప్పుడు దాన్ని తీసుకురావడానికి ఆలోచించి సౌత్ ఇండియా మార్కెట్ లో వైబ్రెంట్ ఆయిల్ సేల్ అమ్మలేకపోతుంది. ఎందుకు దాన్ని బాగా నుంచి తీసుకురావాలి, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ 2009 ఉన్నప్పుడు ఇక్కడ కాంప్యూటర్స్ అయినా ప్రైవేట్ పార్టీస్ కానీ ఆర్ఎన్ఏతో కానీ కంపేర్ చేస్తున్నప్పుడు ఆ రేటు వాళ్ళు అమ్మలేక వాళ్ళ మార్కెట్ ని ఓన్లీ నాట్ పరిమితం చేస్తున్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఉక్కు ఉత్పత్తులని అమ్మాలి, ఐరన్ ఓర్ ని మనం ఐరన్ ఓర్ ని ఎక్స్పోర్ట్ చేయటం అంటే అది కరెక్ట్ కాదు. వాల్యూ యాడెడ్ ప్రతి దానికి వాల్యుయేషన్ ఇచ్చినప్పుడే రైస్ బియ్యంగా ఉన్నప్పుడు ఒట్టుగా ఉన్న ప్రొపరేట్ ఉంటుంది, బియ్యంగా ఉన్న ప్రొపరేట్ ఉంది, అన్నం ఉంటుంది ఒపరేట్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది ఒపరేట్ ఉంటుంది. అలాగే స్టీల్ కూడా ఐరన్ ఓర్ కూడా స్టీల్ గా హాట్ మెటల్ గా అదే ఐరన్ గా కనెక్ట్ చేసిన ప్రొపరేట్ ఉంటుంది, స్టీల్ గా కనెక్ట్ చేసిన ఒపరేట్ ఉంటుంది, వాల్యుయేటెడ్ స్టీల్ గా చేస్తే ఒపరేట్. సో మన ఇక్కడ వాల్యుయేటెడ్ మనం ప్రయాణించాలి, దాని గురించి సేవ ఆరాధనాన్ని మెచ్చాలని ఒక ముఖ్యమైన కారణం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి
ఇప్పుడు సెయిల్ బాగా సెయిల్ కూడా డెట్స్ లో ఉంది, 25,000 crores డెట్స్ నిన్న మేము రీసెంట్ గా చూసాం. అలాగే సెయిల్ ప్రాఫిట్స్ ఒక ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కొంచెం తగ్గిన ఫ్యూ థౌసండ్స్ లో వస్తుంది. సో 1,00,000 crores పెట్టి సెయిల్ ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా తీసుకున్న నేషనల్ సెయిల్ పాలసీలో పెట్టుకున్నప్పుడు 1,00,000 crores పెట్టి సెయిల్ ని ఎక్స్పాండ్ చేస్తే 10 మిలియన్ టన్ వస్తుంది. 10 మిలియన్ టన్ వచ్చినప్పుడు ఈ 10 మిలియన్ టన్ ఎప్పుడు వస్తుంది? కనీసం ఒక 15 పైన పడుతుంది. మరి అప్పటి వరకు వాళ్ళ దగ్గర 1,00,000 crores టేబుల్ ఉన్నాయా లేదు కదా, బ్యాంకులు పెట్టాలి, అప్పులు చేయాలి, వాటి వడ్డీలు కట్టాలి, డిప్రిసియేషన్ ఉంటాయి, ఇవన్నీ వచ్చేటప్పటికి ఒక 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి మళ్ళీ మోదీ అనేది బాగా సెయిల్ కనపడుతుంది. కాబట్టి సెయిల్ ని ఇనార్గానిక్ ఎక్స్పాన్షన్, ఆర్గానిక్ కొత్తగా స్టీల్ ప్లాంట్ కట్టే కన్నా ఆర్ఐఎల్తో కలిపినప్పుడు, అలాగే నగర్నాథ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తాం నగర్నాథ్ ఎన్ఎన్డిసి స్టీల్ ప్లాంట్ ని గత దశాబ్ద కాలంలో ఎన్ఎన్డిసితో అప్పుడున్న ప్రభుత్వం స్టీల్ ప్రొడక్షన్ పెంచాలని చెప్పేసి ఛత్తీస్గఢ్ లో ఉన్న జగదంపూర్ దగ్గర నగర్నాథ్ స్టీల్ ప్లాంట్ కట్టారు. ఇంచుమించు 20,000 crores ఖర్చు పెట్టారు. అయితే అది ప్రొడక్షన్ గా పూర్తిగా రాలేదు. రీసెంట్ గా తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ పాలసీ న్యూ పాలసీ ప్రకారం దీన్ని అమలేద్దామని అక్కడ తీవ్రమైన ప్రజాభిప్రాయానికి వచ్చింది. మరి అది నాన్ స్ట్రాటజీ ఉన్నప్పుడు మొన్న బిఫోర్ ఎలక్షన్ దాన్ని ప్రభుత్వంగా ఉంచుతామని చెప్పి అనౌన్స్ చేశారు. మరి నగర్నాథ్ సాగిపడినప్పుడు ఆర్ఐఎల్ నెక్స్ట్ నగర్నాథ్ని అలాగే ఉంచుతాయి కనుక మళ్ళీ అక్కడ 3 మిలియన్ టన్ అంటే ఎక్విప్మెంట్ 3 మిలియన్ టన్ అనేది 1 మిలియన్ టన్ ప్రొడ్యూస్ చేయడం కూడా అది కూడా ప్రమాదం. దానికి మేము గత మా విశాఖకు కూడా గత 7.2 మిలియన్ టన్ ప్రొడక్షన్ కెపాసిటీకి వచ్చి ఇంచుమించు 2027 మేము 7.3 ఇస్తామని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కోవిడ్ వచ్చింది. అయినా కూడా అదే టైంకి వర్కింగ్ క్యాపిటల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 6 మిలియన్ టన్కి ఒక 2 రోజుల తప్ప 6 మిలియన్ టన్కి మేము రీచ్ అవ్వాలి. ఆ 2021లో 5.8 మిలియన్ దగ్గర వరకు మేము హార్ట్ రేట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మా తాలూకు ప్రొడక్షన్ కాస్ట్ పర్ టన్ 232,000 దానివల్ల లాభాలు వచ్చింది. అంటే తగ్గింది ప్రొడక్షన్ కాస్ట్. మనం బల్క్ లో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. ఆ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గి మేము ఆ టైంలో కోవిడ్ టైంలో కూడా రాత్రి పనులు పనిచేసి ఇక్కడ ప్రపంచం అంతా లాక్డౌన్ పెట్టి ఇంట్లో ఉంటే విశాఖపట్నం కార్మికులు డే అండ్ నైట్ వర్క్ చేసాం. ఎందుకంటే ఎంఎస్ఎంఈలు, ఎస్ఐఎస్, ఎస్ఎస్ఐలు అన్ని కూడా మొక్కపడి రేపు కోవిడ్ లాక్డౌన్ తీసిన తర్వాత స్టీల్ అనేది వన్స్ అగైన్ స్టీల్ అనేది ఇట్ ఈస్ నెసెసిటీ, ఇట్ ఈస్ నాట్ లగ్జరీ. స్టీల్ అనేది నిత్యావసరం. మనం టాయిలెట్ కట్టాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, వెహికల్ కావాలన్నా, దేనికైనా కూడా ఆఫీస్ బిల్డింగ్, దేనికైనా కూడా స్టీల్ అనేది చాలా అవసరం. కాబట్టి ఈ స్టీల్ అనేది అందుబాటులో లేకపోతే ఇబ్బంది పడతామని ఆ రోజు నా ఇద్దరే కష్టపడ్డారు. ఇప్పుడు రైతులు 2 స్టీల్ కాదు ఉత్పాదక రంగం, మెడిసిన్ డాక్టర్లు, మెడిసిన్ రంగంలో డాక్టర్లు, ఫార్మసిస్టులు వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. బట్ పోస్ట్ కోవిడ్ మళ్ళీ అగైన్ మనం ఎవరినైనా ఆధారపడకూడదు, ప్రపంచం అంతా లాక్డౌన్ ఉందని చెప్పి మేము స్టీల్ ప్రొడ్యూస్ చేస్తాం. ఇంత ఇంపార్టెంట్ ఉన్న స్టీల్ అగైన్ వన్స్ అగైన్ రిపీటెడ్ ఎందుకు చెప్తున్నామంటే మేము ఇంచుమించు మా స్టీల్ ఎక్స్పీరియర్ అసోసియేషన్ తరఫున 750 మంది ఎంపీ మేము రెక్కడ రిజర్వేషన్స్ పంపించాం. కలిసాం 100 మంది కలిగే ఎంపీని, చాలా మంది మంత్రులని, అధికారులు అందరినీ కలిసాం. కానీ ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఉంటే అంటే ఇది ప్రభుత్వ రంగం ఎందుకు ఉండాలనే దానికి అనేక కారణాలు ఉన్నాయి. బిజినెస్ చేయడం అనేది అది ఒక్కలే కనిపిస్తుంది, కానీ ప్రభుత్వానికి చెప్పుకోవడానికి వీళ్ళందరికీ ఈ డిబేట్స్ లో వస్తున్న నేరాలు ఉందండి. బిజినెస్ చేయకుండా ఏ ప్రభుత్వం కూడా అన్నాం, పెట్రోల్ పెట్టుకు చేస్తున్న బిజినెస్ కాదా, ఇవాళ ఆర్టీసీ పెట్టుకు చేస్తున్న బిజినెస్ కాదా. మీకు ఒక ఎగ్జాంపుల్స్ ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. హైదరాబాద్ నేను ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటాను మా బిజినెస్ అకౌంట్. సడన్ వీకెండ్స్ వచ్చేటప్పుడు టికెట్ 200 రూపాయలు, మామూలు రోజు 14,000 రూపాయలు. సరే ప్రైవేట్ డేస్ అని నేను ఆర్టీసీలో కూడా 200 రూపాయలు ఏంటంటే అంటే దూరం వెళ్ళి ఒక సరైన ద్వారా వచ్చేటప్పుడు. సో ప్రతి ఒక్కరూ కూడా దాన్ని బిజినెస్ పరంగా చూస్తున్నారు. అట్లనే పూర్తిగా ప్రైవేట్ ప్రభుత్వమే లేకపోవడం వల్ల వచ్చే నేను ఇబ్బంది చెప్తాను. మేబీ మెరుగైన సర్వీస్ వస్తుందని అంటారు, కానీ లాభాలు వచ్చినంత వరకు మెరుగైన సర్వీస్ వస్తుంది, నష్టాలు వచ్చినప్పుడు ప్రైవేట్ సంస్థ మూసివేయడం హాయి. ఇది అనేక సార్లు జరిగింది.
ఎయిర్లైన్స్ లో కూడా మూసేసిన విమానయాన సంస్థలు స్టార్ట్ చేసిన డక్కన్ ఎయిర్లైన్స్ తర్వాత ఇంగ్లీష్ అనేక సంస్థలు మూసేసారు. స్పైసెస్ కూడా ఇబ్బందిగా ఉంది. లాస్ట్ మనం లాస్ట్ ఏదో December 27 మనం ఎయిర్లైన్ చేయగలం. ఆ రోజు మా బాధ చనిపోయారు మార్నింగ్ కనుక కాల్ వచ్చినప్పుడు నేను ఆ రోజు రైట్ ఆలోచించాను. ఫ్లైట్ టికెట్ తీసుకుందామంటే విశాఖపట్నం లిమిటెడ్ సర్వీస్ మూడు సర్వీస్ ఉన్నాయన్నారు. 19,000 అంటే మూడు దేశాలకు వెళ్ళిపోవచ్చు. 19,000 మీకు ఫ్లైట్ ఆలోచన ఎందుకంటే ఏది లేదు, ప్రభుత్వం లేదు, ఎప్పుడు కూడా నేను గత 20 సంవత్సరాలు నేను ట్రావెల్ చేస్తూ వచ్చాను. ఏ రోజు కూడా 7,000 నుంచి నాకు లేదు రేట్. అవును 19,000 ఉందన్న కట్టి తీసుకున్నాను. ఫ్లైట్ ఓడిపోయిందన్న ఫ్లైట్ అయితే పుస్తకాలు సీట్లు ట్రావెల్ నేను ఫ్లైట్ స్టాప్ అయ్యాను. ఎందుకమ్మా ఇది వాట్మెంట్ కంపల్సరీ అది మాకు తెలియదు సార్ టికెటింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఒక కాంపిటీషన్ లేకపోవటం. అలాగే డిసెంబర్లో మేము ఢిల్లీ పార్లమెంట్ సెషన్ అవుతున్నప్పుడు వెళ్ళినప్పుడు 32,000 ఢిల్లీకి విశాఖపట్నానికి 32,000 ట్యాక్ అంటే ఇదంతా కూడా బోనపల్లి అయితే ఓన్లీ ప్రైవేట్ రంగం ఉంటే వచ్చే దుష్పరిణామం. ప్రభుత్వ రంగం ఉన్నప్పుడు ఒక హెల్తీ కాంపిటీషన్ కాబట్టి ప్రభుత్వ రంగంలో ఖచ్చితంగా స్టీల్ పరిశ్రమ ఉండాలి. నెక్స్ట్ సేఫ్టీ ఆహ్వానానికి ఇలా సపరేట్ బోర్డులు పెట్టుకోవడం సపరేట్గా ఆ ఎక్స్పెండిచర్ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ కూడా మనకు కలిసి వస్తుంది. అలాగే డెసిషన్ మేకింగ్ కూడా మినిస్ట్రీలో బిజీగా ఉంది. సో అలాగే సంస్థ కూడా వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఖచ్చితంగా దాని తాలూకు ఫాస్ట్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అట్లాగే మాకు సంబంధించిన రా మెటీరియల్ పర్టికులర్గా 2007 తర్వాత మేము లెక్క తీసుకున్నప్పుడు దగ్గర దగ్గర 35,000 కోట్ల రూపాయలు కేవలం 500 ఖాతాల్లో సేల్ కన్నా ఎక్కువ మేము ఎన్ఎంసీకి పే చేస్తాం. అదే 35,000 కోట్లు మా దగ్గర మన క్యాపిటల్ మైండ్ ఉంటే ఇవాళ రోజు మేము ఎక్స్పెన్షన్ 10 మిలియన్ దగ్గర వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి నిర్వహిస్తుంది ఫస్ట్ ఫేజ్లో 1,000 మంది రిటైర్ అవుతున్నారు. 26,000 మంది అప్లాయ్మెంట్ 26,000 మంది ప్రో అప్లాయ్మెంట్ ఇస్తే రిటైర్ అయిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ రిజైన్ చేసిన వాళ్ళు కానీ ఇవన్నీ లెక్క చూసుకున్నప్పుడు కేవలం 14,000 మంది ఉన్నాం. అంటే ఇంకా స్టిల్ రిటైర్ అవుతున్నారు కాబట్టి దాన్ని రీప్లేస్ చేయడానికే కానీ ఎక్స్పెన్షన్లో కానీ ఇక్కడ ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తే నిర్వాసితులు కూడా ఉద్యోగాలు అనేవి ఖచ్చితంగా ఇవాటి కూర్చుంటాయి. ఆ 35,000 కోట్లు లేకపోవటం వల్ల అది ఎక్స్ట్రా ఖర్చు అవ్వటం వల్ల మేము బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్స్ట్రా ఎక్స్పెన్షన్ మా జేబులో ఉన్న మా బ్యాంక్ డిపాజిట్స్ లో ఉన్న 7,000 కోట్లతో పాటు ఇంకొక 8,000-9,000 కోట్లు అప్లై చేస్తాం. తర్వాత వర్కింగ్ క్యాపిటల్ కూడా డబ్బులు లేక పెరిగిన ప్రొడక్షన్ నేపథ్యంలో వర్కింగ్ క్యాపిటల్ కూడా మాకు దాని గురించి కూడా 10,000 కోట్లు అప్లై చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఈ రోజు ప్రతి దానికి మేము 150-150 కోట్లు వడ్డీ కట్టాం. అంటే సంవత్సరానికి 1,800-900 కోట్లు కేవలం వడ్డీ కట్టాం. మాకు ఎవ్వరూ కూడా బయట నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరూ కూడా ఒక రూపాయి కనీసం రాష్ట్రం విడిపోయింది కొత్త రాష్ట్రం సత్యవాదం రాకపోతే మాకు జిఎస్టీ మినహాయింపు వచ్చింది ఏది ఇవే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా మేము ఆర్థికంగా కొన్ని కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు 5% చేయాలంటా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంది. అట్లాగే కేరళలో కూడా పబ్లిక్ సెక్టర్ అమ్ముతా ఉన్నప్పుడు లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్గనైజ్ కూడా చేస్తాం. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు మాది స్టీల్ కొనండి నాణ్యం ఇక్కడ స్టీల్ నాణ్యత గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్యాక్టర్ చెప్తానండి. స్టీల్ లో ఈ రీబార్ అనేది మనం వాడతాం కన్స్ట్రక్షన్. ఈ రీబార్కి నార్మల్ రోడింగ్ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాకముందు అప్పుడు టెక్నాలజీ ప్రకారం ట్విస్టెడ్ బార్స్ అనేది పెట్టేవాళ్ళు. జస్ట్ ట్విస్ట్ చేసేవాళ్ళు అందులో ఎలాంటి ఇంటర్నల్ గా ఎలాంటి స్ట్రక్చర్ చేసి ఉండేది కాదు. దానివల్ల మీరు చూసుకున్నప్పుడు మీకు 70s లో 80s లో కట్టిన గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ హౌసెస్ మూడ్ హౌసెస్ కానీ అన్ని కూడా కూలిపోయిన స్థితికి వచ్చింది. బికాస్ స్టీల్ తాలూకు నాణ్యత అందులో మిగిలిన సిమెంట్ కాంక్రీట్ ఎంత ఇంపార్టెంట్ స్టీల్ కూడా అంత ఇంపార్టెంట్. ఆ స్టీల్ లో నాణ్యత అనేది లేకపోవడం వల్ల ఇక్కడ మనం ఈ రీబార్ అనేది PFT బార్ అని మనం చేస్తాం. ఈ థర్మల్ మెకానికల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు దీనికి ఒక స్పెషల్ కూలింగ్ ప్రొసీజర్ ఉన్నప్పుడు దీని క్రాస్ సెక్షన్ లో మనము దీన్ని మ్యాక్రో చేసినప్పుడు దీని క్రాస్ సెక్షన్ లో మనకు ఒక రింగ్ ఫార్మేషన్ ఉంది. ఆ రింగ్ మార్టిన్ సైడ్ అనే రింగ్ ఫార్మేషన్ ఉంటుంది. దానివల్ల ఎక్స్టర్నల్ ఏరియా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, ఇంటర్నల్ ఏరియా బెండ్ అవడానికి వీలుగా ఉంటుంది.
ఇంత క్వాలిటీ స్టీల్ని మనం ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్స్ లో మాత్రమే ప్రొడ్యూస్ చేయగలం. అట్లాగే ఈ సెయిల్ ఒక అంటే వల్ల ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది 8-10% తగ్గుతుంది. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు అది ఎవరికి డైరెక్ట్ గా బెనిఫిట్ అవుతుందంటే డైరెక్ట్ గా ఆ బెనిఫిట్ గోస్ టు పబ్లిక్. రీసెంట్ గా మనం చూసాం నేషనల్ హైవేస్ టోటల్ గా కోర్డినేట్ స్ట్రక్చర్స్ పెంచినాయి. ఎందుకు పెంచుకుని వాళ్ళ రిపేర్స్ కానీ వాళ్ళ తాలూకు ఈ ఎక్స్పాన్షన్స్ కానీ ఖర్చు చాలా అవుతుంది. మనం ఒక చిన్న ఇంటికి తీసుకున్నప్పుడు ఒక స్క్వేర్ ఫీట్ 4 kgs అది సివిల్ ఇంజనీర్లు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక నుంచి ఒక 4 kgs స్టీల్ వాడాలి. అది కనుక స్టీల్ కనుక రేట్ కనుక ఒక 10% తగ్గించగలిగితే డెఫినెట్గా ఒక ఇంటి మీద ఒక 10-14% మ్యానుఫ్యాక్చర్ కాదు ఇంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. అలాగే ప్రాజెక్ట్స్ లో కూడా చాలా గణనీయంగా స్టీల్ వాడుతున్నారు. నీటి పారుదల ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు. వీటన్నిటికి కూడా స్టీల్ రేట్ కనుక అదుపులో ఉంచగలిగితే ఇవాళ రోజున మనం సిమెంట్ ప్లాంట్స్ చూస్తాం. ప్రభుత్వ రంగంలో సిమెంట్ ఒకప్పుడు బాగుండేది, తర్వాత ప్రభుత్వ రంగం నుంచి ఓవర్ అగ్రిగేట్ ప్రైవేట్ రంగాలు తీసుకున్న దగ్గర నుంచి మరి సడన్ గా జనవరి వరకు ఒక ప్రొడక్షన్ కాస్ట్ ఉంది, మనకి మ్యాచ్ వచ్చేటప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా తగ్గిపోయినట్టు సిమెంట్ రేట్ పెంచుతారు, కట్టగా 100 రూపాయలు పెంచుతారు. దాని మనం తగ్గించమని ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం 20-30 రూపాయలు తగ్గించడం. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకప్పుడు నాకు తెలిసి 700-800 ఉంది, మనకు 1500-1600. సో ఇవన్నిటికీ కూడా ముడి పదార్థాలు కన్స్ట్రక్షన్ కాస్ట్ ముడి పదార్థాలు కంట్రోల్ లో ఉండకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. అట్లనే కొన్ని ప్రైవేట్ లో అద్భుతాలు జరిగిపోతే ప్రైవేట్ లో మరి మూసేసిన ప్రైవేట్ కంపెనీల పరిస్థితి, బ్యాంక్ రుణాలు అకౌంట్ చేసి బ్యాంక్ అకౌంట్ అకౌంట్ చేసి స్టీల్ కంపెనీలు వ్యాపారం మరి అవన్నీ కూడా ఉన్నాయి కదా. వీటన్నిటి గురించి అంటే ఒక ప్రైవేట్ ప్లాంట్ ఇది 100 సంవత్సరాలు నడుస్తుంది ఎక్కడా లేదు. ప్రైవేట్ ప్లాంట్ లో అద్భుతంగా ఎంప్లాయ్మెంట్ అయితే డెఫినెట్ గా ఇవ్వరు. ఎందుకంటే రీసెంట్ గా నేను కొంతమంది రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు కన్నా మీరు ఇంకా సారీ ఆధునిక మీరు వెళ్ళాలి, కొరియాలు 3000 మంది ఉన్నారు, మీకు ఇక్కడ 30000 మంది ఉన్నారు, జపాన్ లో ఎంత పనిచేస్తే ఏం చెప్తున్నారు. ఒకటిసారి జపాన్ లో కొరియాలో లేకపోతే ఇంకొక డెవలప్మెంట్ కంట్రీస్ లో లేబర్ అనేది దొరకదు వాళ్ళకి. అసలు వాళ్ళ స్టీల్ ప్రొడక్షన్ ని 15 ఏళ్ళ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఎందుకు తెలుసుకోవట్లేదు? బికాస్ స్టీల్ అనేది ఒక స్కిల్ లేక మీరు ఎన్ని మెషినరీస్ పెట్టినా కూడా ఇంజనీర్స్ కావాలి, టెక్నోక్రాట్స్ కావాలి, టెక్నికల్ పీపుల్ కావాలి, లోకల్ అవి వాళ్ళకి అందుబాటులో లేవు కాబట్టి వాళ్ళ దగ్గర తగ్గించుకొని అదే కంటిన్యూ చేసుకుని పక్క దేశాలు మన ఇండియా లాంటి కంట్రీస్ లో వాళ్ళు ప్లాన్స్ పెట్టడం చూస్తున్నారు. అట్లా చైనాలో అక్కడ మ్యాన్ పవర్ ఉంది, సఫిషియెంట్ గా మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. అందుకనే వాళ్ళు స్టీల్ ప్రొడక్షన్ వాళ్ళు 1150 మిలియన్ టన్ వాళ్ళు అచీవ్ అయ్యారు, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మొన్నటి వరకు అర్బన్ హౌసింగ్ చేశారు, ఇప్పుడు రీసెంట్ గా రూరల్ హౌసింగ్ అని చెప్పేసి ఒక మేజర్ ప్రాజెక్ట్ అక్కడ చైనా తీసుకుంది. సో వీటన్నిటిని కూడా మనం పరిగణలో తీసుకుని మనం పరిగెట్టాలనుకున్నప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ లో పట్టు చూపిస్తారు పివి సింధు గారు. పివి సింధు గారు హైదరాబాద్ లో ఫస్ట్ ప్రాక్టీస్ చేసేవాడు, తర్వాత టోర్నమెంట్స్ లో సెమీస్ కార్యక్రమం ఫైనల్స్ లో పోవడం అట్లాంటివి జరిగింది. తర్వాత ఆవిడ బెంగళూరు చుట్టారు, అకాడమీ బెంగళూరు అకాడమీ చుట్టారంటే హైదరాబాద్ లో ఆవిడ స్థాయికి తగ్గ ఆవిడ స్థాయికి ఆడగలిగిన ప్లేయర్స్ లేరు బెంగళూరులో ఉన్నారు. దాని రిజల్ట్ మనం ఒలింపిక్స్ లోనో వరల్డ్ ఛాంపియన్షిప్స్ లోనో మెడల్స్ రూపంలో ఆవిడ తీసుకొచ్చాం. సో మనం కాంపిట్ అయ్యేటప్పుడు మనకన్నా మెరుగైన వాళ్ళతో కాంపిట్ అయితే మనం డెఫినెట్ గా మనం ముందుకెళ్తాం, మన ఆలోచనలో కానీ మన ఆచరణలో. అంతేగాని బంగ్లాదేశ్ పాకిస్తాన్ కాదు మనం కాంపిట్ అవ్వాల్సింది, చైనా లాంటి కాదు దేశంతో కాంపిట్ అయితేనే మనం ముందుకెళ్ళగలం. అట్లానే రిగార్డింగ్ ప్రైవేటైజేషన్ గురించి, ఈ ప్రైవేటైజేషన్ గురించి వచ్చినప్పుడు న్యూ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ న్యూ పాలసీ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనేది తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు దీపం నిత్యాయుక్త దీపం. వీళ్ళు కేంద్రంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా మెరుగైన విధంగా పనిచేయించాలి, ప్రభుత్వ రంగ సంస్థలని
ప్రభుత్వానికి బుద్ధిపరంగా మారకుండా ఏం చేయాలనే దాని మీద దిశగా చేయడానికి ఈ డిజాస్టర్ దీపం అనే దానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపం వాళ్ళకి మేము వెళ్ళి రికమెండేషన్ ఇచ్చాం. ఎందుకంటే సిఎస్సీ అసోసియేషన్ తరఫున సెఫీ తరఫున ఒక ప్రజెంటేషన్ పాయింట్ అద్భుతమైన ప్రజెంటేషన్ కూడా చేశాము. ఆ ప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళి అలాగే మా దగ్గర ఉన్న వర్కర్స్ ఇన్సూరెన్స్ 3 సంవత్సరాల పాటు వాళ్ళ ప్రభుత్వంగా ఉంచాలని పోరాడుతున్నారు. ఈ క్రమంలో సెన్యులేషన్ అనేది ఒక ఏకైక పరిష్కారం అని చెప్పేసి మేము చెప్పాము. వాళ్ళు కూడా లేటర్ స్టేజ్లో దానికి కన్విన్స్ అయ్యారు. స్టీల్ సెక్టర్ని స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంచాలి, క్యాపిటల్ స్ట్రక్చర్ చేయాలి, రా మెటీరియల్స్ ఇవ్వాలి, లేదంటే రీఎక్షన్ ఆర్ఐ చేయాలని చెప్పి ఒక కామన్ లెటర్ ప్రధానమంత్రి గారికి, అలాగే ఉపశాఖ మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, దీపంకి నీతి గారికి అందరికీ కూడా అటెండ్ చేయడం జరిగింది. దీని మీద స్టీల్ ప్లాంట్లో పనిచేసే అసోసియేషన్స్ అన్ని కూడా, యూనియన్స్ అన్ని కూడా సంతకం పెట్టడం జరిగింది. ఈ లెటర్ని ప్లస్ మేము చేస్తే శ్రీలంకారాయణ చేస్తే ఏంటి లాభాలు, ఇందులో ప్రభుత్వానికి వచ్చేదేమిటి, తెలికి వచ్చేదేమిటి, ఆరాయణకు వచ్చేదేమిటి అని దీని మీద ఒక సమగ్రంగా ఒక రిపోర్ట్ తీసుకున్నట్టు మేము దీపం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక లెటర్ రాస్తాం. ఆ లెటర్లో అసోసియేషన్ చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే పాలసీ, కొత్త పాలసీ తీసుకున్నారు, ఆ పాలసీ ప్రకారం దీనికి ఉండే విధానాలు అయితే అమ్మేయాలి లేక పోస్తే. ఇక్కడ మనకి అంబేద్కర్ గారు అద్భుతమైన వ్యవస్థలని 4 వ్యవస్థలు మనకి ఇచ్చారు. 1 శాసనాలు చేసే వ్యవస్థ పార్లమెంట్, లేకపోతే అసెంబ్లీ, లేకపోతే కింద స్థాయిలో కౌన్సిల్స్. 2 ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, అంటే ఐఏఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ వీళ్ళందరూ ఈ శాసనాలను అమలుపరిచే వ్యవస్థ. 3 ఈ అమలుపరచడం ఎక్కడైనా ఉంది అంటే ప్రజలకి అలాగే అధికారులకి తెలియజెప్పే జర్నలిస్ట్. దీన్ని కోర్ట్ ఎస్టేట్ అని కూడా పిలుస్తారు. దీనికన్నా ముందు ఎవరికైనా కూడా ఇండివిజువల్ గా ప్రాబ్లం వస్తే జ్యుడిషియరీ వ్యవస్థ అనే దానికి వెళ్ళవచ్చు. ఈ జ్యుడిషియరీకి వెళితే వీళ్ళు కరెక్ట్ గా ఉందా లేదా చూసి అందరూ తప్పుకుంటే అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది కాదు, దీన్ని మార్చండి అని చెప్పి అనేక వందల సందర్భాల్లో హైకోర్టులే కానీ సుప్రీంకోర్టులే కానీ జోక్యం చేసుకుని ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం చేకూర్చడం జరిగింది. ఈ విశాఖపట్నంలో కూడా 2018లో లేడీస్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ విషయంలో నీట్ నాట్ అప్లై చేసినప్పుడు దాన్ని కూడా మేము ఇక్కడ ఆ న్యాయ వ్యవస్థకి తీసుకెళ్ళడం జరిగింది. ముందు రిక్రూట్ చేస్తాము, నెక్స్ట్ రిక్రూట్మెంట్ అన్నారు. కానీ ఆ 4 పోస్టుల్లో లేడీస్ అవకాశాలు కోల్పోతున్నారని న్యాయ వ్యవస్థను ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా దీన్ని సరిదిద్దుకోమన్నారు. వెంటనే మా యాజమాన్యం దాన్ని సరిదిద్దుకుంది. సో ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఇక్కడ ప్రతి పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి. అలాగే కాకపోతే ఇక్కడ ఉంటుంది న్యాయ వ్యవస్థ కూడా పాలసీ అన్నప్పుడు దాని పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడదు. అంటిల్ అన్లెస్ ఈ న్యాయ వ్యవస్థ అనేది అందులో నిజంగా అన్యాయం ఆచారవిరుద్ధంగా జరిగితే తప్ప జరగదు. సో ఒక 5 మినిట్స్ బ్రేక్ తర్వాత విల్ కంటిన్యూ రిగార్డింగ్ సెయిల్ ఆర్ఐఎల్ లీగేషన్ విషయంలో దీపం వారు ఏం చెప్పారు వారికి మా రిక్వెస్ట్ అనేది ఒక 5 మినిట్స్ బ్రేక్ తర్వాత. రీమెజర్ ఆఫ్ ఆర్ఐఎల్ సెయిల్, రీమెజర్ అని ఎందుకన్నామంటే 1982లో దీన్ని సెయిల్ నుంచి విడదీశారు. అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ లింక్ పెట్టి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలంటే సపరేట్ చేద్దామని చెప్పేసి అప్పటి వరకు ఉన్న సెయిల్లో ఉన్న ఆర్ఐఎన్ఎల్ని విడదీసి, విశాఖ ఉక్కును విడదీసి రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే సపరేట్ ఎంటిటీ పెట్టి గత 40 సంవత్సరాలుగా మనం సెయిల్లోనే ఉన్నాం, ఆర్ఐఎన్ఎల్గానే ఉన్నాం. సో అగైన్ ఇప్పుడు ఈ డిజన్వెస్ట్మెంట్ ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు సెయిల్లో కలపాలని చెప్పేసి మేము ఇచ్చినప్పుడు, రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు నాకు రాసిన లెటరు, అందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చదువుతున్నాను, ఇంపార్టెంట్ లైన్స్ చదువుతున్నాను. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ న్యూ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ పాలసీ ఫర్ ఆత్మ నిర్భర్ భారత్ ఆన్ 27/1/2021. ద డేట్ ఈజ్ 27/1/2021 సార్, 21, ఇది గుర్తుపెట్టుకోండి. విచ్ హాస్ బీన్ నోటిఫైడ్ ఆన్ 4/2/2021.
అవైలబుల్ ఆన్ వెబ్సైట్ ఆఫ్ దీపం. యాజ్ పర్ దిస్ పాలసీ, ఎగ్జిస్టింగ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ హ్యావ్ బీన్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ అండర్ స్ట్రాటజిక్ అండ్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్. ఇట్ హ్యాస్ బీన్ లైడ్ డౌన్ దట్ ది స్ట్రాటజిక్ సెక్టర్స్ ఓన్లీ ఏ బేర్ మినిమం ప్రెజెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పిఎస్సీ సెట్ హోల్డింగ్ కంపెనీ లెవెల్ విల్ బి రిటైన్డ్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్. ద రిమైనింగ్ ఎంటర్ప్రైజెస్ ఇన్ స్ట్రాటజిక్ సెక్టర్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ప్రైవేటైజేషన్ ఆర్ మెర్జర్ ఆర్ సబ్సిడరైజేషన్ విత్ అదర్ సిపిఎస్సీస్ ఆర్ ఇన్ వరస్ట్ కేస్ ఫర్ క్లోజర్. పిఎస్సీస్ ఇన్ ది నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ షల్ బి కన్సిడర్డ్ ఫర్ ప్రైవేటైజేషన్ వేర్ ఫీజబుల్, అదర్వైజ్ సచ్ ఎంటర్ప్రైజెస్ షల్ బి కన్సిడర్డ్ ఫర్ క్లోజర్. స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్స్ అండర్ ఇన్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్. దిస్ ఈజ్ హైలీ అబ్జెక్షనబుల్ సార్. ఎందుకు అంటే 27/1/2021 ఈ పాలసీని తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేక పాలసీలు తీసుకుంటూ వస్తుంది పాస్ట్ 75 ఇయర్స్లో. అయితే ఈ పాలసీల మీద విస్తృతమైన చర్చ పార్లమెంట్లో కానీ, టెక్నికల్ కమిటీస్లో కానీ, పార్లమెంటరీ కమిటీస్లో కానీ, గ్రాస్ లెవెల్లో అవసరమైతే ప్రజావేదికల్లో కూడా చర్చించి పాలసీలు తీసుకొస్తారు. అయితే ఈ పాలసీ తీసుకొచ్చిన పీరియడ్ కోవిడ్ 1 and 2 మధ్యలో జరిగింది. అంటే దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఈ కోవిడ్ అనే మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఎంతో డిఫికల్టీస్ ఫేస్ చేస్తుండగా ఈ పాలసీని తీసుకొచ్చారట. ఈ పాలసీని తీసుకొచ్చిన టైము దీన్ని అప్రూవ్ చేసింది 27/1 జనవరి. ఇది 300 పైచిలకు ఉన్న పబ్లిక్ సెక్టర్స్ని రెండుగా విభజించినప్పుడు, స్ట్రాటజిక్ అండ్ నాన్ స్ట్రాటజిక్గా విభజించినప్పుడు, కొన్ని అనుకుందాం వాళ్ళు కూర్చుని వీసీల్లో కూర్చుని ఏదో చేశారు ఢిల్లీలో అనుకుందాం, బట్ దీన్ని కన్సర్న్ మినిస్ట్రీస్కి పంపించాలి కదా. ఈ అప్రూవల్ అయిన తర్వాత ఈ మినిస్ట్రీస్ మళ్ళీ అగైన్ ఏ పబ్లిక్ సెక్టర్ని క్లోజ్ చేయాలి, ఏ పబ్లిక్ సెక్టర్ని మెర్జ్ చేయాలి, ఏ పబ్లిక్ సెక్టర్ని అమ్మేయాలి అని డిసైడ్ చేసుకోవడానికి డెఫినెట్గా ఇట్ విల్ టేక్ మంత్స్ టైం. బట్ అదే రోజు సాయంత్రం ఎట్లా ప్రకటించారు, ఇది మాకు క్లూ అందని క్వశ్చన్. 27/1/2021 ఇది పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. అంటే ఇది ముందుగానే ఆర్ఎన్ఎల్ని అమ్మేద్దాం అనుకున్నారా? ముందుగానే అమ్ముదామంటే ఆర్ఎన్ఎల్ అమ్మకపోతే ఈ దేశ భద్రతకి, సమగ్రతకి, లేకపోతే ఆర్థిక భద్రతకి ఏమన్నా ముప్పు ఉందా? ఇది దీపం వాళ్ళు ఇచ్చిన లెటరు. ఇందులో ఇక్కడ ఇంకోటి కూడా రాశారు, వైల్ డిసైడింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ సేల్, లెజిటిమేట్ కన్సర్న్స్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఆర్ సూటబుల్ అడ్రస్ త్రూ అప్రోప్రియేట్ ప్రొవిజన్స్ ఇన్సర్టెడ్ ఇన్ ది షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని చెప్పి కూడా రాశారు ఇందులో. యాక్చువల్గా మనకి 2020లో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇక్కడికి ఉక్కు శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు ఆ రోజున ఇక్కడ కలిసి స్టీల్ సెక్టర్ని ఇలాగే వదిలేస్తే కాదు, సర్టెన్ అగ్రిమెంట్స్ విత్ జాయింట్ వెంచర్స్ చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు ఇక్కడ కార్మిక నాయకులు దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంట్ ప్రమిసెస్లో ఇంకో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఎట్లా తీసుకొస్తారో, అది మా బిజినెస్ని దెబ్బతీస్తుంది కదా అని అడిగారు. అడిగినప్పుడు ఆయన, లేదు, ఇది ఒక ప్రపోజల్ మాత్రమే, విశాఖ ఉక్కు మీద ఎలాంటి ప్రపోజల్ తీసుకున్నా కూడా విశాఖ ఉక్కు కార్మికులతోనూ అధికారుల సంఘాలతోనూ మాట్లాడకుండా మేము ఎలాంటి ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు. కానీ అన్ఫార్చునేట్గా థింగ్స్ వెంట్ ఇన్ అదర్ వే. ఈరోజు వరకు ఇక్కడైతే ఇక్కడ బహిరంగంగా వాళ్ళేదో ఎంప్లాయీస్ యూనియన్స్ ఏదో చేస్తున్నాయి, అలాగే మేము రిప్రజెంట్ చేస్తున్నాం తప్పితే ఒక నిపుణుల కమిటీ కానీ ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వచ్చి కూర్చుని ఇక్కడ మనం ఎలా చేద్దాం, దీన్ని ఈ పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది, బెటర్మెంట్ ఏమన్నా చేయగలుగుతామా అని ఇక్కడ చర్చించిన దాఖలాలు కానీ, ఈవెన్ పార్లమెంటరీ కమిటీల్లో కూడా నేను ఐ హ్యావ్ అటెండెడ్ 2-3 పార్లమెంటరీ కమిటీ మీటింగ్స్ బెంగళూరులో అయినప్పుడు కానీ ఇక్కడ కానీ నేను వెళ్ళాను, అక్కడ కూడా ఎక్కడా కూడా దీని మీద చర్చ అయితే జరగలేదు. ఎందుకంటే మాకు అనకాపల్లి ఎంపీ గారు, సత్యవతి మేడం గారు, అలాగే ఆ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు, అలాగే కొంతకాలం మోపిదేవి గారు చేశారు, కొంతకాలం రఘురామకృష్ణరాజు గారు చేశారు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఏపీ ఇక్కడ నుంచి ఒక 3-4 పార్లమెంటరీ కమిటీలో స్టీల్ అండ్ కోల్ మీద సభ్యులుగా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. చైర్మన్స్ ఆఫ్ ది కమిటీని కూడా కలవడం జరిగింది. రాకేష్ సింగ్ గారు కూడా కలవడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఉంది సార్, 2013లో పార్లమెంటరీ కమిటీ, ఇవే పార్లమెంటరీ కమిటీలు మైనింగ్ యాక్ట్ని, ఆ రోజున మైనింగ్ యాక్ట్ని చేద్దాం అనుకున్నప్పుడు
సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీల నుంచి ఒపీనియన్స్ అడిగారు. అవి పార్లమెంట్ లైబ్రరీలో ఈ రోజుకి ఉన్నాయి. ఆ రోజున స్టీల్ అండ్ కోల్ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందంటే, ఆర్ఎన్ఎల్ విశాఖకి మైన్స్ కేటాయించండి, ఈ పాలసీలో ఖచ్చితంగా పాలసీ మార్చే ముందని చెప్పింది. అంతకుముందు ఏ రాష్ట్ర ఎక్కడ ఉన్నా కూడా, దేశంలో ఎక్కడున్నా కూడా మైన్స్ని కేటాయించే అధికారం ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఉండేది. దాన్ని పాలసీ మార్చి రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెడుతూ తర్వాత కూడా దాన్ని అమెండ్ చేసి వాళ్ళు కూడా ఇష్టానుసారం ఇవ్వటానికి లేదు, ఓపెన్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి కాబట్టి ఓపెన్గానే ఆక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి అమెండ్ చేశారు. ఈ అమెండ్ చేసే ముందు పార్లమెంటరీ కమిటీ తాలూకు సూచనని మాకు 2013లో మైన్ ఇచ్చి ఉండుంటే, 15లో మేము ఆపరేట్ చేసి ఉండుంటే, ఇవాళ రోజున మాకు ఈ వర్కింగ్ క్యాపిటల్ కష్టాలు కానీ, ఇవాళ రోజున ఈ ప్రస్తుతం ఎదుర్కొన్న రా మెటీరియల్ కష్టాలు కానీ ఉండేవి కాదు. నెక్స్ట్ ఒక 10,000 కోట్ల పైచెలకు ఖర్చు పెట్టి మనం ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు ఆ యూనిట్స్ని 2022 నుంచి ఇప్పుడు ఇంచుమించు మన డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ 23 మంత్స్ మేము ఒక ఎక్స్పాన్షన్ ఎక్విప్మెంట్ అందరినీ కూడా షట్ డౌన్ చేస్తూ కూర్చున్నాం. అంటే ఒక 10,000 కోట్ల తాలూకు ప్రజాధనం గత 2 సంవత్సరాలుగా వేస్ట్ అయింది. ఒక ఇంచుమించు 2 to 2+2 4 మిలియన్ టన్ ప్రొడక్షన్ మేము లెస్ తీస్తాం. అలా అని చెప్పేసి ఇక్కడ మ్యాన్ పవర్ తీసే కెపాసిటీ లేదంటే, మేము 2021-22లో డిసెంబర్ వరకు 6 మిలియన్ టన్ రేట్లో మేము ప్రొడ్యూస్ చేసాం, రికార్డ్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్లోనే అంత క్రైసిస్ టైంలో, అంత కోవిడ్ క్రైసిస్ టైంలో కూడా 1,008 కోట్ల లాభాన్ని మేము ఫస్ట్ హాఫ్లో రిజిస్టర్ చేసాం. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో బ్లాస్ట్ ఫర్నెస్ 3ని క్లోజ్ చేయటం, దానికి సంబంధిత విభాగాలు స్లో డౌన్ చేయటం, తర్వాత ఓవరాల్గా ప్రొడక్షను 6 మిలియన్ టన్ను దాటి తీయవలసిన విశాఖపట్నం విశాఖ ఉక్కు 4 మిలియన్ టన్నులకి పరిమితం అవటం జరిగింది. ఈరోజు కూడా మన జనవరిలో ఓపెన్ చేసినా కూడా, థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ చేసినా కూడా ఇవాళ రోజున ఐరన్ ఓరే కానీ కోకింగ్ కోలో కానీ తెచ్చుకోలేని పరిస్థితిలో మేము పడ్డాం. ఇవాళ రోజున మా దుస్థితి ఏంటంటే, జీతం ఎప్పుడు రాని పరిస్థితి కూడా ఇవాళ రోజున ప్లాంట్ పరిస్థితి దిగజారింది. సో మేము మా రిక్వెస్ట్ ఏంటంటే, దీన్ని ఈ పాలసీని తిరిగి అనేక చేసిన చట్టాలను కూడా వెనక్కి తీసుకున్నాం, అనేక పాలసీలను మనం మార్చాం, కాలానుగుణంగా అనేక మార్పులు చేసుకున్నాం, రాజ్యాంగాన్ని కూడా అనేక సార్లు సవరించుకున్నాం. కాబట్టి ఈ పాలసీని మీరు రీథింక్ చేయండి. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకి, అందరూ నాయకులకి, రేపు పార్లమెంటుకు వెళ్ళబోయే వాళ్ళందరికీ అభినందనలతో పాటు, స్టీల్ రంగంలో, ప్రత్యేకించి స్టీల్ రంగంలో తీసుకున్న పాలసీని మీరు ఖచ్చితంగా మార్చకపోతే భారతదేశం 2047లో మీరు మనం ఎన్ని పథకాలు పెట్టినా కూడా, రీసెంట్గా చూస్తే రీసెంట్ బడ్జెట్ అది ఓట్ ఆన్ అకౌంట్ కాదు, ఇది టెంపర్ తాత్కాలిక బడ్జెట్ అయినా కూడా ఇంచుమించు సంవత్సరానికి సరిపడా అలాట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి 6.2 లాక్స్ ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హైవేస్కి 2.78 లాక్స్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి 2.55 లాక్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్కి 2.13 లాక్స్, అండ్ ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2 లాక్స్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 1.77 లాక్స్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 1.68, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ 1.37, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మ్ ఆఫ్ వెల్ఫేర్ 1.27. ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు మోర్ దాన్ 11 లాక్స్ ఆఫ్, అంటే ఇది యాక్చువల్గా కెపెక్స్ అనే విషయంలో, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంలో 11% పెంచి చాలా మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆన్ పేపర్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ బడ్జెట్, బట్ వాస్తవంలోకి వెళితే వీటన్నిటిలోనూ స్టీల్ లేకుండా ఏ రంగం కూడా లేదు. హౌసింగ్ని పెంచాలని చెప్పేసి 3 కోట్ల ఇల్లు కట్టాలని చెప్పి పెట్టుకున్నారు, 60 మిలియన్ టన్లు కేవలం హౌసులకు కావాల్సి వస్తుంది. స్ట్రక్చరల్ స్టీల్ ఆర్ఐన ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఆ స్టీల్ కావాల్సి వస్తుంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మన పోలవరం ఇంకా కంప్లీట్ కావాలి, అలాగే దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అందరినేవ కావచ్చు, సో మెనీ ప్రాజెక్ట్స్ ఆంధ్ర తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం అంటున్నారు. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, మన దేశం తాలూకు గతిని మార్చే ప్రాజెక్ట్ అది. అలాగే రైల్వేలకి గతిశక్తితో రైల్వేల్లో గణనీయమైన మార్పులు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా స్టీల్ కావాల్సి వచ్చినప్పుడు ఇంత ఇంపార్టెంట్ ఉన్న స్టీల్ సెక్టర్ హౌ ఇట్ కెన్ బి ఏ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్? ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్స్ వీ రిక్వెస్ట్. అలాగే మిగిలిన పబ్లిక్ సెక్టర్స్ కూడా పర్టికులర్గా మీరు తీసుకోండి, ఒక షిప్ యార్డ్ తీసుకోండి, అందులో మెజారిటీ మెటీరియల్ రా మెటీరియల్ స్టీల్. రేపు కనుక స్టీల్ ఒక 10% స్టీల్ ప్రొడక్షన్ పెరిగితే కనుక డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ఎంటైర్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది కన్సర్న్డ్ ఆర్గనైజేషన్స్, విచ్ విల్ ఎఫెక్ట్ అగైన్ ఇట్ విచ్ విల్ లీడ్ టు క్లోజర్ ఆర్ సేల్. సో ఇది దేశానికి మంచిది కాదు. మనకు ఉన్న అన్ఎంప్లాయ్మెంట్లో
మనకు ఉన్న యువతలో యువత శక్తిని వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి శాశ్వతమైన ఉపాధి చూపించే దశగా ప్రభుత్వాలు పనిచేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, ఆర్ఎన్ఎల్కి సంబంధించి, స్టేక్ హోల్డర్స్కి సంబంధించి. ఇది 27 ఏప్రిల్ 1982 రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే దాన్ని ఫామ్ చేసినప్పుడు ఫిబ్రవరి 18, అప్పుడు ఆల్రెడీ అరౌండ్ 400 to 500 ఎంప్లాయీస్ సెయిల్లో ఇక్కడ పనిచేస్తున్నారు. 400 to 500 ఎంప్లాయీస్ ఈ సెయిల్లో పనిచేసే వాళ్ళందరూ మా తాలూకు భవిష్యత్ ఏంటని వాళ్ళు ఆందోళన చెందినప్పుడు, ఎందుకంటే అప్పటికే దగ్గర 13 సంవత్సరాలు అయింది స్టీల్ ప్లాంట్ని ప్రకటించి శంకుస్థాపన చేసి 12 సంవత్సరాలు అయింది. ఇది ఇలాగే నత్తనడకన కొనసాగితే మాకు జీతాలు బచ్చాలు ఎవరిస్తారు అన్నప్పుడు క్లియర్గా ఆ రోజున ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఇందులో ఈ సర్క్యులర్ ఇచ్చినప్పుడు ఇందులో పే డియర్నెస్ ఎలవెన్స్ ఎలవెన్సెస్ వర్కింగ్ అవర్స్ నంబర్ ఆఫ్ ఆల్ డేస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రిలేటింగ్ టు లీవ్ సో మెనీ ఇవన్నీ మెన్షన్ చేస్తూ గ్రాట్యుటీ రూల్స్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రూల్స్ రిగార్డింగ్ ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్ ఎట్సెట్రా అప్లికబుల్ టు ద ఎంప్లాయీస్ ఇన్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విల్ బీ ఆన్ పార్ విత్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్ అండ్ ది డే ఇమీడియట్లీ ప్రిసీడింగ్ టు టేక్ ఓవర్ ది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఇందులో చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఏవైతే పే అండ్ పే సెలవెన్సెస్ రూల్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మీకు సెయిల్తో సమానంగా ఉంటాయని ఇచ్చారు. ఇది జరిగింది 1982. ఇప్పటికీ కూడా ఈ 1982 ముందు రిక్రూట్ ఇప్పటికీ కూడా సర్వీస్ చేస్తున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇది 2017 వరకు ఆన్ పార్ విత్ సెయిల్ ఇక్కడ ప్రతి ఒక్కటి జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ 17 తర్వాత థర్డ్ పిఆర్సీలో ప్రాఫిటబిలిటీని లింక్ చేస్తూ ఇచ్చినప్పుడు ఇది ప్రాజెక్ట్స్లో ఉన్నా కూడా ప్రాజెక్ట్స్ కింద కన్సిడర్ చేయనందుకు ఆర్ఎన్ఎల్కి ఈ రోజుకి కూడా వేతన సవరణ జరగలేదు. సో ఇది చాలా పెయిన్ఫుల్ ఫ్యాక్ట్. ఇది 17 సంవత్సరాలు ఇంచుమించు వేతన సవరణ జరగకుండా ఇన్ని గవర్నమెంట్స్ మిగులు బడ్జెట్తో ఉన్నాయండి, కానీ అన్ని దగ్గరలా కూడా వేతన సవరణ జరుగుతూనే వచ్చినాయి కదా. సో కేవలం కొన్ని ప్రభుత్వ దట్టు బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ ప్రొడక్షన్లో ఉన్నవి, అది స్టీల్ కావచ్చు, అది ఐరన్ అల్యూమినియం కావచ్చు, అది జింక్ కావచ్చు, ఎనీథింగ్, అది పవర్ కావచ్చు, కోల్ కావచ్చు, ఏదైనా కూడా ప్రొడక్షన్ చేసే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దేశానికి వెన్నెముకలు. వీటిని మరింత మెరుగుపరిచే విధానంలో మనం ఉండాలి. కానీ ఎందుకంటే చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు గత 10 సంవత్సరాల్లో. మేము కూడా ఈ స్టీల్ విషయంలో కూడా పునరాలోచిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ ఉందండి, వర్కింగ్ అవర్స్ కూడా ఆన్ పార్ విత్ సెయిల్ అన్నారు. కానీ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఉద్యోగులు కానీ ఇక్కడ ఉద్యోగ సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ మేము అదే కావాలని చెప్పేసి 1989 పట్టుబట్టలేదు. ఎందుకంటే ఇది ఒక అర్బన్ పక్కన ఉంది, అప్పటికే ఇది కార్పొరేషన్ విశాఖపట్నం కాబట్టి ఇక్కడికి డ్యూటీకి వచ్చి వెళ్లేదానికి ఇక్కడ అందరికీ క్వార్టర్స్ కట్టలేదు. కేవలం టూ థర్డ్ కూడా కాదు, హాఫే క్వార్టర్స్ కట్టారు, హాఫ్ కూడా లేవండి, 40% క్వార్టర్స్ కట్టారు. మిగిలిన వాళ్ళందరూ చుట్టుపక్కల సిటీ నుంచి వస్తారు కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి 8 అవర్స్ కాదు హ్యాండ్ ఓవరింగ్ టైం 8.5 అవర్స్ అనేది 1988-89 తీసుకున్న ఘనత, తీసుకున్న రెస్పాన్సిబుల్గా ఉన్న ఆలోచన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఉద్యోగులకి, ఇక్కడ వర్కర్స్కి, ఇక్కడ అధికారులకి ఉంది. అంటే ఒక 8.5 గంటల వల్ల ఇంచుమించు ఒక నేను నా జీవితకాలంలో 2 సంవత్సరాలు ఎడిషనల్గా నేను పనిచేస్తున్నాను రోజుకి 1/2 గంట చొప్పున. దేశంలో ఎక్కడా కూడా ఏ సంస్థలోనూ కూడా 8 గంటల 10 నిమిషాలే ఉన్నాయి. కానీ మేడేకి వచ్చిన అనుగుణంగా, మేడే ఉద్యమానికి వచ్చిన అనుగుణంగా ఒక రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లోనే 3 షిఫ్ట్లో కూడా మేము 8.5 గంటలు పనిచేస్తూ వస్తున్న ఘనత, ఆ రెస్పాన్సిబిలిటీ మాకుందండి. అయినా కూడా మేము దాన్ని పట్టుబట్టల, కానీ మా కడుపు కొట్టే విధంగా మాకు తగ్గించే విధంగా చేసినప్పుడు డెఫినెట్గా మేము దీని గురించి మేము ప్లీడ్ చేస్తున్నాము. వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్స్ టు సీ దట్ ఆర్ఐఎన్ఎల్లో కూడా కొంచెం మంచిగా హెచ్ఆర్ పాలసీలు ఉండే విధంగా మేము చూడమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ రీమేజర్ ఆఫ్ సెయిల్ అండ్ ఆర్ఐఎన్ఎల్ ఇక్కడ ఇంకోటి ఉందండి, మేమేమి పూర్తిగా ప్రైవేటీకరణకి బ్లంట్గా మేము వ్యతిరేకించట్లా. ప్రైవేటీకరణ అనే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని శాస్త్రీయమైన పద్ధతులు ఉన్నాయి, దాని ప్రకారం చేయండి, తప్పులేదు. అలాగే ఇప్పుడు ఇక్కడ షేర్స్ని డిజన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు కాదు, ఇంచుమించు ఒక 4-5 ప్రభుత్వాల కిందట పివి నరసింహారావు గారి టైం నుంచి, ఆర్థిక సంస్కరణ టైం నుంచి డిజన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు.
ఈ డిజన్వెస్ట్మెంట్ అనేది 51% గవర్నమెంట్ షేర్ ఉన్నంత వరకు ప్రభుత్వ రంగ సంస్థలకు రూల్స్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దానికి మేము అభ్యంతరం పెట్టట్లేదు. సెయిల్ కూడా 35% డిజన్వెస్ట్మెంట్ అయింది. సెయిల్ ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెడితే సెయిల్ కనుక ఆర్గానిక్ గ్రోత్ అంటే కొత్త ప్లాంట్లు కట్టే విధానంలో వెళ్తే కనుక ఖచ్చితంగా సెయిల్ కూడా మా పరిస్థితి ఎదురవుతుంది ఫ్యూచర్లో. అది మంచిది కాదు. ఇంచుమించు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఒక 500,000 మంది సెయిల్ మీద బతుకుతున్నారు. ఇది మా ఇది మేము చెప్పింది కాదు, స్టీల్ మినిస్టర్ జ్యోతిరాదిత్య గారు ఒక లాస్ట్ వీక్ అనౌన్స్ చేసిన ఇచ్చిన స్పీచ్లో కూడా చెప్పింది. స్టీల్ అనేది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడరు. ఈ స్టీల్ రంగాన్ని మనం డెవలప్ చేయాలనే చెప్తా వచ్చారు, ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము. అట్ ది సేమ్ టైం గ్రౌండ్ రియాలిటీలో కూడా ప్రాక్టికల్గా కూడా అది చెయ్యాలి. ఈ సెయిల్లో 35% రిజర్వేషన్ చేసినప్పుడు ఆర్ఎన్ఎల్ దానిలో మెచ్ చేసినప్పుడు ఆర్ఎన్ఎల్ కూడా కొంత రిజర్వేషన్ అవుతుంది. ఇనీషియల్గా మాకు ఇక్కడ దాని విషయంలో ఇక్కడ యూనియన్స్ విషయంలో యూనియన్స్ వాళ్ళు కొంచెం వ్యతిరేకించినప్పటికీ కూడా మేము వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేయగలిగాం. ఇవాళ రోజున డిఫెన్స్ యాక్ట్లో ఉన్న మెదానీని కూడా డిజర్వేస్ చేసిన టైం ఇది. ఈ టైంలో మనం ఇంకా మొండిగా 100% ఉండాలనేది కరెక్ట్ కాదు. నిర్వాసితులకు ఉద్యోగాలు రావాలంటే సెయిల్ రిజర్వేషన్మెంట్ సెయిల్లో కనుక మెర్జ్ చేస్తే సెయిల్ ఒక 10-15,000 కోర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ మా ప్రోడక్ట్ మిక్స్ని మారిస్తే ఈ ప్రోడక్ట్ మిక్స్ ద్వారా కొత్త బిజినెస్ వస్తుంది, సెయిల్కి అత్యధిక లాభాలు వస్తాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక 5,000 మంది ఇక్కడ జనరల్ ఫార్ములాలోనే రిటైర్ అవుతున్నాం. ఎందుకంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇక్కడ 5,000 మంది ఉన్నారు. ఈ 5,000 మంది ప్లేస్లో కొన్ని మారిన విధానాల ప్రకారం ఒక 3,000 మందిని తీసుకున్నా కూడా దానికి తగ్గట్లుగా 50-50లో చూసుకున్నప్పటికీ కూడా కొంతమంది డీపీలకి ఉద్యోగాలు వస్తాయి. అట్లనే సెకండ్ ఫేజ్లో కూడా డీపీలో దగ్గర 1,500 మంది పైన డీపీలు జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఫేజ్ మేనర్లో ఇది 20 మిలియన్ టన్నుకి వెళ్తే డీపీలు మొత్తం క్లియర్ అవుతారు, అందరికీ జాబులు వస్తాయి అనేది కూడా మేము వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా తీర్మానం చేసి ఇవాళ రోజు సెయిల్లో మెజర్ చేయాలని చెప్పేసి ఢిల్లీలో కూడా ఒక ప్రదర్శన చేయడం అలాగే అందరికీ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మా దగ్గర మ్యాన్ పవర్కి వచ్చేటప్పటికి మా హెచ్ఆర్ గురించి మరొకసారి చెప్తున్నానండి. ఈ ఐరన్ ఓర్ ఈ భూమి నుంచి తవ్వి తీసిన ఈ ఐరన్ ఓర్ నుంచి ఈ స్టీల్ని ప్రొడ్యూస్ చేసే క్రమంలో మేము అనేక పొల్యూషన్స్ని ఎదుర్కొంటూ మా పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ లైఫ్ చాలా దుర్భరంగా మారే పరిస్థితుల్లో కూడా మేము వీఆర్ కమిటెడ్ టు ప్రొడ్యూస్ 7.3 కాదు 8 మిలియన్ టన్ ప్రొడ్యూస్ చేయడానికి మేము కమిట్ అయి ఉన్నాము. మాకు దానికి తగ్గట్లుగా రా మెటీరియల్ కానీ ఆర్థిక సాయం కానీ ఏమీ కాని పక్షంలో సెయిల్ మెజర్ చేయడం అనేది కనుక చేస్తే మేము నెక్స్ట్ మాకంత మేము మా ఉద్యోగస్తులకు అంత కూడా ఇంకోటి కూడా చెప్పాలి. 7 మిలియన్ టాల్ బ్యాటరీ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏషియాస్ బిగ్గెస్ట్ కోకోన్ బ్యాటరీ. ఈ కోకోన్ బ్యాటరీ అనేది చాలా కీలకమైంది స్టీల్ ప్రొడక్షన్కి. అందులో చాలా హై టెంపరేచర్స్ డీల్ చేయడమే కాకుండా చాలా కెమికల్ పొల్యూషన్ కూడా ఉంటుంది, డస్ట్ పొల్యూషన్ కూడా ఉంటుంది. అలాంటి బ్యాటరీని 32 సంవత్సరాలు ఆ బ్యాటరీ లైఫ్ జనరల్గా 10-15 ఇయర్స్ ఉంటుంది. 32 సంవత్సరాలకి ఇక్కడ మేము 3 బ్యాటరీలు రన్ చేస్తున్నాం. కేవలం మాకు ఇన్హౌస్లో ఉన్న టాలెంట్తో ఇన్హౌస్లో ఉన్న మాడిఫికేషన్స్తో 32 ఇయర్స్ ఎంటైర్ వరల్డ్లోనే స్టీల్ ఇండస్ట్రీలో ఎక్కడా కూడా కోకోన్ రికవరీ బ్యాటరీని రన్ చేసిన చరిత్ర లేదు. ఈరోజు కూడా మేము దాన్ని రన్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇవాళ దాన్ని మాడిఫై చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు. అదే కనుక సెయిల్లో మెజర్ చేస్తే ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్తో ఈ మాడిఫికేషన్స్ చేయొచ్చు. ఈ మాడిఫికేషన్స్ చేయటం వల్ల అత్యంత నాణ్యమైన మీకు అత్యంత చవకగా. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మాకు వితిన్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 2 మేజర్ పోర్ట్లు, విశాఖపట్నం పోర్ట్ అనేది అలాగే గంగవరం పోర్ట్ అనేది 2 మేజర్ పోర్ట్లు ఒక 20 కిలోమీటర్స్ రీచ్లో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ మాదే. ఎందువల్లంటే ఈ సెయిల్లో మెజర్ చేస్తే కనుక ఇక్కడ నుంచి ఏ సెయిల్ కానీ ఈవెన్ అన్ని ప్రైవేట్ ప్లాంట్స్ కూడా మేము కోకింగ్ కోల్ని ఆస్ట్రేలియా నుంచి కానీ ఇండోనేషియా నుంచి కానీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకునే క్రమంలో పోర్ట్లకు వస్తాయి, పోర్ట్లకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి బై రోడ్ కానీ బై రైలు కానీ తీసుకువెళ్తారు. మాకు డైరెక్ట్గా కన్వేయర్ గంగవరం పోర్టుతో కన్వేయర్ ఉంది, విత్ఇన్ మ్యాటర్ ఆఫ్ 300-400 మధ్యలో మాకు ట్రాన్స్పోర్టేషన్ వచ్చేస్తుంది. అదే సెయిల్ ప్లాంట్స్ తీసుకెళ్లాలంటే 1,000 నుంచి 1,500 నుంచి 2,000 వరకు వాళ్ళకి అడిషనల్గా ఖర్చు అవుతుంది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు లాజిస్టిక్స్ రూపంలోనే అలాగే మార్కెట్ కూడా సౌత్ ఇండియా మార్కెట్కి సెయిల్కి అడిషనల్గా 2,000-3,000 అవుతుంది. అలాగే ఐరన్ ఓరు సెయిల్ దగ్గర 200 సంవత్సరాలకు సరిపడా ఐరన్ ఓర్ ఉంది. ఐరన్ ఓర్ కనుక మనకిస్తే ప్రొడక్షన్ కాస్ట్కి ఇస్తే దాని మీద సంవత్సరానికి 2,500 కోట్లు మీకు కేవలం 500 మీద మాకు ఆదా అవుతుంది.
సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక టన్నుకి 2 నుంచి 3 వేల రూపాయలు 5 రూపాయలు ఆదా అవుతుంది, మిగిలిన ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్లో ఇంకో 4 వేలు ఆదా అవుతుంది. అలాగే హై ప్రొడక్టివిటీ ఉన్నప్పుడు, మీకు ఇందాక కూడా చెప్పాను 5.77 మిలియన్ టన్ 2021-22లో తీసినప్పుడు, మేము ప్రొడ్యూస్ చేసినప్పుడు కోవిడ్ టైంలో ప్రొడ్యూస్ చేసినప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ రా మెటీరియల్ హాట్ మెటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ అరౌండ్ 32,000. ఇప్పుడు మేము ఎంత అప్పుడు కొన్న మ్యాన్ పవర్ తర్వాత ఇంచుమించు 1500 మంది రిటైర్ అయ్యాం. సో మ్యాన్ పవర్ కాస్ట్ కూడా తగ్గినా కూడా ఇవాళ రోజున 4 మిలియన్ టన్ దాటలేకపోవటం వల్ల మా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చి ఇట్ ఈస్ అరౌండ్ 40,000 అటు ఇటుగా ఉంది. అంటే 8-9,000 కేవలం తక్కువ ప్రొడ్యూస్ చేయటం వల్ల అదన భారం పడుతుంది. సో బల్క్ ప్రొడక్షన్ ఆల్వేస్ లెస్ ది ప్రొడక్షన్ కాస్ట్. ఆ క్రమంలోనే మేము ఇంతకుముందు కూడా 100% ఉన్నదాన్ని 120% వరకు మేము తీసుకువెళ్ళి ఆ రోజున యాజమాన్యం కూడా మేనేజ్మెంట్స్ కూడా ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ అన్ని రకరకాలుగా ప్రోత్సాహాలు ఇచ్చినాయి. ఒక 100 టన్నులు తీసే దగ్గర కనుక అదే మ్యాన్ పవర్తో అదే మెషినరీతో 120 టన్నులు తీసినప్పుడు ఒక 10 రూపాయలు ఇస్తే డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు ఆ రోజున ఇచ్చినాయి. బట్ అన్ఫార్చునేట్గా థర్డ్ పిఆర్సీలో ఇక్కడ ఏం జరుగుతుందంటే పబ్లిక్ సెక్టర్ని నష్టము, పబ్లిక్ సెక్టర్ ఈజ్ యూజ్లెస్, పబ్లిక్ సెక్టర్ వల్ల పనిచేయరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. పబ్లిక్ సెక్టర్ని మార్చే విధంగా మనం ఏం చేస్తాం? పబ్లిక్ సెక్టర్ మార్చే విధంగా మనం ప్రతిదాన్ని గవర్నమెంట్ కంట్రోల్లో చిన్న చిన్న పాలసీలను కూడా గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుని ఢిల్లీ నుంచి టెక్నికల్గా ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు దీని మీద కంట్రోల్ తీసుకుంటూ ఇక్కడ మీరు చేయాలన్నా మీరు ఒక ఫ్యాన్ కొనాలన్నా కూడా అప్రూవల్స్ రావాల్సిన పొజిషన్లో ఈ విధంగా ఈ విధమైన సిస్టమ్స్ ఈ విధమైన పాలసీలు పెట్టినప్పుడు ఏ పబ్లిక్ సెక్టర్ ఫ్లక్స్ అవుతుంది? థర్డ్ పిఆర్సీలో క్లియర్ కట్గా సెకండ్ పిఆర్సీలోనే ఎట్లాంటిది 10 సంవత్సరాలకు ఒకసారి మాకు పే కమిటీలు వేస్తున్నారు, అందులో ప్రొడక్షన్ ఇన్సెంటివ్ అనే దాన్ని సెకండ్ పిఆర్సీలో తీసేశారు. సో ఆ రోజున ఉన్న చైర్మన్ గారు కూడా ఒక లెటర్ రాశారు, ప్రొడక్షన్ ఇన్సెంటివ్ అనేది మనకు ఎక్స్ట్రా ప్రొడక్షన్ వచ్చేది దానికైనా ప్రాఫిట్కి డెఫినెట్గా లింక్ ఉంటుంది, ఎక్స్ట్రా ప్రొడక్షన్ తీయడం వల్ల మాకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, అది మోటివేట్ చేయడానికి ఉంచండి అన్నప్పుడు లేదు లేదు అది రూల్ ఫర్ ఆల్, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని చెప్పేసి ప్రొడక్షన్ ఇన్సెంటివ్ రూపంలో మాకు ఆ రోజున ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను తగ్గించేశారు. ఈవెన్ దెన్ వీ వర్క్డ్ హార్డ్, తర్వాత కూడా మేము లాభాలు తీసుకొచ్చాం, ఇప్పుడు కూడా మేము లాభాలు తీసుకొచ్చాం. మాకు కనుక ఈ మా దగ్గర దగ్గర 3,000 కోట్లు ఈ సంవత్సరం 5,000 కోట్లు నష్టాలు అన్నారు, 3,000 కోట్లు 500 రూపాయలు మాకు ఎడిషనల్ బడ్జెట్ ఉంది, 1,900 కోట్లు ఇంట్రెస్ట్ బడ్జెట్ ఉంది, డిప్రిసియేషన్ బడ్జెట్ ఉంది, ఈ మూడు తీస్తే మాకు లాస్ట్ ఇయర్ ఇప్పుడు 5,000 కోట్లు అని చెప్తున్నారు, 4,500 అన్నారు, దానిని దాటి కూడా లాభాలు వస్తున్నాయి. ఇంత క్రైసిస్ పీరియడ్లో కూడా విత్ 4 మిలియన్ టన్ కూడా మాకు లాభాలు ఉన్నాయి. బట్ మాకు ఈ ఫైనాన్షియల్గా ఉన్న బడ్జెట్స్తో పాటు రా మెటీరియల్ బడ్జెట్ ఉండటం వల్ల ఇవన్నీ కూడా నష్టాల కింద కనిపిస్తున్నాయి. సో దీన్ని కూడా మేము మరొకసారి కన్సిడర్ చేయమని కోరుతున్నాము. సెయిల్లో మెచర్ చేస్తేనే ఈ తాలూకు దీనిది సస్టైనబిలిటీ కానీ ఇది ఫ్యూచర్లో 20 మిలియన్ టన్ వెళ్ళటానికి ఇంకొకసారి మరొకసారి చెప్తున్నాం సార్, అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి, ఇలాంటి స్టీల్ ప్లాంట్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 20,000 ఎకరాలు కాదు కదా, ఒక 10,000 ఎకరాలు కూడా 5,000 ఎకరాలు కూడా ఎక్కడా కూడా సేకరించలేని పరిస్థితి. అలా అని చెప్పేసి ప్రైవేట్ రంగాన్ని మేము వద్దనం, ప్రైవేట్ రంగానికి కావాలనుకున్నప్పుడు మీరు సబ్సిడీల మీద మీ గవర్నమెంట్ ల్యాండ్ని ఇవ్వండి, కానీ ఉన్న ప్రభుత్వ రంగాన్ని ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్న దాన్ని దీన్ని 20 మిలియన్ టన్కు తీసుకెళ్ళటానికి ఇవాళ రోజున ఉక్రెయిన్ వార్ వచ్చిన తర్వాత స్టీల్ తాలూకు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉన్నా కూడా మేము ఎందుకు చేయలేకపోతున్నాం? బికాస్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ లేకపోవటం వల్ల. దగ్గర దగ్గర 20 మిలియన్ టన్ అక్కడ వ్యాక్యూమ్ ఉంది, అది ఆఫ్రికన్ కంట్రీస్లో కావచ్చు. ఇక్కడ మన దేశం సెల్ఫ్ సఫిషియెంట్ అవటమే కాదు, చైనా మాదిరి మనం ఎక్స్పోర్ట్ ఆఫ్ స్టీల్ కూడా చేయాలి, కొరియా మాదిరి చేయాలి, జపాన్ మాదిరి చేయాలి, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ కూడా చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని విధానాలు ఖచ్చితంగా మార్చాలి. రీసెంట్ పాస్ట్లో మాకు అనిపించినాయి సార్, రీసెంట్ పాస్ట్లో అన్ఫార్చునేట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మేము స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి వచ్చాం, స్టీల్ ప్రొడ్యూస్ చేస్తాం, స్టీల్ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ ద్వారా లాభాలు తీసుకురావాలనేది మా ఆలోచన. వర్మీ కంపోస్ట్ ద్వారా 5 లక్షలు రాలేదని, లేకపోతే ఇంకో దాని ద్వారా ఇంకోటి ఆదా చేసి 10 లక్షలు ఆదా చేయండి, లక్షల్లో మాట్లాడుతున్నారు సార్, లక్షల్లో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి, దిస్ ఈజ్ నాట్ ద వే టు రన్ ఏ స్టీల్ ప్లాంట్. ఖచ్చితంగా వీళ్ళకి ఇక్కడ లోకల్ మేనేజ్మెంట్కి ఎంత చాలా ప్రయత్నం చేస్తుంది లోకల్ మేనేజ్మెంట్, ఇంత క్రైసిస్లో కూడా ఏదో రకంగా తీసుకొద్దాం, ఏదో రకంగా చేద్దాం, ఏదో రకంగా ఉద్యోగస్తులను మోటివేట్ చేద్దామని. కానీ ప్రతి దానికి కూడా మాకు పైనుంచి వీళ్ళని ప్రాపర్గా డెసిషన్స్ తీసుకొని ఇవ్వకుండా చూస్తున్నాను. ఇవాళ రోజున ఇక్కడ యంగ్ ఇంజనీర్స్ దగ్గర దగ్గర 500 మంది యంగ్ ఇంజనీర్స్ అవకాశం ఉంది, కావాలి, కనీసం కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసుకుందామని కూడా ప్రపోజల్ లోకల్ మేనేజ్మెంట్ పెట్టినప్పుడు
లేదు టాట్ వీల్ లేదు, అక్కడ 8,000 మంది పనిచేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలో, మీకెందుకు 14,000 మంది, ఇంకెందుకు మీకెందుకు అడుగుతున్నారు, మీరు రెడ్యూస్ ద మ్యాన్ పవర్ అంటారు. మీకు ఒకటండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 20 మిలియన్ టన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అదే సమ్ ఎక్స్ కంపెనీ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ 20 మిలియన్ టన్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 60,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటే, సమ్ ఎక్స్ కంపెనీ ఈజ్ నాట్ ఈవెన్ గివింగ్ అరౌండ్ 8,000 ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 3,200 కోట్లు ఎంప్లాయీస్కి శాలరీస్ కింద ఇస్తే, ఆ సమ్ ఎక్స్ కంపెనీ 450 కోట్ల నుంచి 500 కోట్లు కూడా ఇవ్వలేదు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంప్లాయీస్కి ఇచ్చిన దానిలో ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 700 crores ఎంప్లాయీస్ కడితే, వాళ్ళు టోటల్ పేమెంట్స్ ఫర్ ది వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళు నాట్ ఈవెన్ 500 చేయలేదు. ఏది డెవలప్మెంట్, విచ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వీ నీడ్? ఒక కేవలం కొన్ని లాభాలు రావంటే అలా ఆ ఫ్యామిలీకి అద్భుతంగా లాభాలు వచ్చాయి. ఆ ఫ్యామిలీ టాప్ బిలియనర్స్లో ఉన్నారు, అద్భుతమైన లాభాలు వచ్చినాయి. సో ఇక్కడ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 60,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ, వాళ్ళందరినీ సెల్ఫ్ సస్టైనబుల్ ఫ్యామిలీస్గా, వాళ్ళందరినీ కూడా విత్ రిజర్వేషన్స్, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు స్టీల్ ప్లాంట్లో 50% ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరు ఫ్యామిలీస్ని పైకి తీసుకొచ్చారు. చిన్న పాస్. ఇక్కడ 30 సంవత్సరాలు పైచిలు పనిచేసి విశాఖను సొంత ఇల్లుగా మార్చుకుని విశాఖపట్నాన్ని అభివృద్ధికి వేలాది మంది తోడ్పడుతున్నారు. మీకు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ ఆపోజిట్ ఏరియాలో ఇప్పుడు ఇవాళ రోజున చూస్తే స్క్వేర్ ఫీట్ 4,000 to 5,000 వరకు అయ్యి, దాని మీద ఒక ఇంటిని రిజిస్టర్ చేసుకుంటే ఒక 3 to 4 లక్షల ఆదాయం. అది మళ్ళీ ఎవరికైనా నమ్మితే మళ్ళీ ఇంకో 3-4 లక్షల ఆదాయం, ట్యాక్సులు కావచ్చు. అలాగే వాళ్ళు ఇక్కడ జీవన విధానంలో వాళ్ళు జీవితం గురించి, వాళ్ళు తిండి గురించే కానీ దేని గురించి అయినా పెట్టే ఖర్చుల్లో కావచ్చు సింహభాగం, ఆన్ అండ్ యావరేజ్ ఒక ఫ్యామిలీ 30,000 ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ, దగ్గర 15,000 ట్యాక్సుల రూపంలో ప్రభుత్వాలకు కడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా సహాయం చేస్తున్నాయి. మరి మీరు తీసుకోండి, జాజ్పూర్లో ఇంతకన్నా ఎక్కువ స్టీల్ ప్రొడ్యూస్ అవుతుంది, జాజ్పూర్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. అలాగే విజయనగర్ జిందాల్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఆపోజిట్గా చూడండి, అక్కడ కూడా మరి 19 మిలియన్ టన్ దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ సూన్ 19 మిలియన్ టన్. మరి అక్కడ వెళితే విశాఖ ఇక్కడ చుట్టూ ఆపోజిట్గా ఈ గాజువాక్ ఏరియాలో ఉన్న డెవలప్మెంట్లో నాట్ ఈవెన్ 50% కనపడదు. ఎందుకు అంటే ప్రైవేట్ కంపెనీల్లో నో జాబ్ గ్యారంటీ, ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు మోస్తారో, ఎప్పుడు ఎంతవరకు ఉంటాయో తెలియదు. ఇది మనం ఇంచుమించు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్యాకర్ గరివిడి ఫెర్రెల్లాస్ని ఎన్నిసార్లు లే ఆఫ్ చేశారో లెక్కలేదు, జూట్ మిల్ తగరపల్లి జూట్ మిల్ని ఎన్నిసార్లు చేశారో లెక్కలేదు. అట్లనే స్టీల్ మిల్స్లో కూడా, స్టీల్ ప్లాంట్స్లో కూడా ఎస్ఆర్ కావచ్చు, భూషణ్ కావచ్చు, సో మెనీ ప్లాంట్స్ని మూసివేయటం లేదా అమ్మివేయటం లేదా లే ఆఫ్ చేయటం ఇట్లాంటివి అనేకం జరిగినాయి. కాబట్టి ప్రభుత్వ రంగంలో స్టీల్ ఉంటేనే డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది, స్టీల్ వల్ల దేశానికి కూడా ఉపయోగం ఉంది, అట్ ది సేమ్ టైం ఎంప్లాయీస్ అనేవాళ్ళు కూడా, పబ్లిక్ కూడా స్టీల్ వల్ల డెవలప్ అవుతారు. ఇది మేము వన్స్ అగైన్ అండ్ అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ గవర్నమెంట్ని, గవర్నమెంట్ రాబోయే రిప్రజెంటేటివ్స్ని అందరినీ కూడా స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ తరఫున, స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున, వీటన్నింటినీ కూడా వీటన్నిటిలో తీసుకున్న తీర్మానాలకు అనుగుణంగా స్టీల్ పిఎస్సీలని మెగా మెజర్ చేయండి. నగర్నాథ్ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా అయితే తీసుకున్నారో, డెసిషన్ తీసుకుందో, ఏ విధంగా అయితే పొలిటికల్ డెసిషన్ తీసుకుని దాన్ని పబ్లిక్ సెక్టర్లో ఉంచాలంటున్నారో, దాన్ని కూడా 3 మిలియన్ టన్కి ప్రొడక్షన్ తీయకుండా మీరు 1 మిలియన్ టన్ను 0.5 మిలియన్ టన్ను తీసి దాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచితే అది కరెక్ట్ కాదు. అది 3 మిలియన్ టన్ తీయాలి. ఎక్స్పాన్షన్ స్టీల్ ప్లాంట్ విశాఖకు మినిమం 10 to 12 మిలియన్ టన్కి రాబోయే 5 సంవత్సరాలు చేయాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయడం ద్వారా, ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, మనం విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణ సంబంధించి విభజన చట్టంలో కడప స్టీలు, అలాగే తెలంగాణలో ఉన్న బయ్యారం స్టీలు ప్రభుత్వ రంగంలో కట్టడానికి పరిశీలిస్తామన్నారు, కడతామని చెప్పారు, హామీ ఇచ్చారు. అక్కడ కట్టడానికి సాధ్యాసాధ్యాలు లేవని చెప్పేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కట్టదు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగిందో తెలియదు, కడప స్టీల్ని జిందాలకు అప్పచెప్తూ ఒక డెసిషన్ తీసుకున్నారు. బయ్యారం స్టీల్ని ఇంకా అక్కడ నాయకులు, అక్కడ పొలిటీషియన్స్, అక్కడ
ముఖ్యమంత్రులు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కట్టండి, మాకు 200 కిలోమీటర్లు కూడా లేదు, ఐరన్ ఓర్ ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చుకోవటం వేసి మా దగ్గర కూడా బయ్యారంలో కూడా కొంత ఐరన్ ఓర్ ఉంది కాబట్టి మేము కావాల్సిన నీరు ఇస్తాము, విద్యుత్ ఇస్తాము, మీకు కావాల్సిన టెక్నాలజిస్టులు ఉన్నారు ఇక్కడ, మీరు కట్టండి, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించండి అని వాళ్ళు అదే స్టాండ్ మీద ఉన్నారు. మరి ఇక్కడ మాకు అర్థం కాని ఏంటంటే, ఒక ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వం అనేది చాలా పెద్ద వ్యవస్థ. ఒక వ్యవస్థకి సాధ్యం కానిది, ఒక వ్యవస్థకి లాభదాయకం కానిది, ఒక ఫ్యామిలీకి అట్లా లాభదాయకం అవుతుంది అంటే ఎక్కడ ఉంది లోపం? డెఫినెట్గా ఖచ్చితంగా వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను మనం సరి చేసుకోవాలి. మీకు ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా, ఇవాళ ఉన్న సెయిల్ ఆర్ఎన్ఎల్ అంటే ఎక్కడ బయట కనిపించట్లేదు, అడ్వర్టైజ్మెంట్లు వినిపించట్లేదు, కానీ ఏదో సెయిల్ కొద్ది గొప్ప అక్కడక్కడ కనిపిస్తుంది. కానీ విజయవాడ బస్టాండ్కి వెళ్ళి, విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి మీరు నిలబడితే ప్రతి 3 నిమిషాలకి ఒక జేఎస్డబ్ల్యూ యాడ్ వస్తుంది, అంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్ని స్పాన్సర్ చేస్తుంది ఒక టీమ్ని, వన్ ఆఫ్ ది టీమ్ని, అలాగే జేఎస్పీఎల్ స్పాన్సర్ చేస్తుంది, అలాగే టాటాలు స్పాన్సర్ చేస్తున్నారు, ఎస్ఆర్లు స్పాన్సర్ చేశారు ఇంతకుముందు. అంటే అంత లాభదాయకం లేనప్పుడు వేలాది వందలాది కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? అంటే డెఫినెట్గా స్టీల్ అనేది చాలా లాభదాయకమైన పరిశ్రమ. రానున్న కాలంలో ఇది కనుక ఆర్ఎన్ఎల్ కనుక ప్రైవేట్ పరం అయితే, సెయిల్ ప్లాంట్స్ కనుక నార్త్లోనే ఉన్నాయి కాబట్టి సౌత్లో ఏమీ కట్టే పరిస్థితి లేదు కాబట్టి, అక్కడ సేలమును భద్రావతి కూడా పెర్ఫామ్ చేయట్లేదు, వాటిని కూడా ఎక్స్పాన్షన్కి తీసుకువెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ ఇంచుమించు సౌత్ సదరన్ అండ్ వెస్టర్న్ అంటే రిచ్ స్టేట్స్ ఇవి, గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, ఈవెన్ ఏపీ కూడా, ఇంచుమించు 60% ఆఫ్ ది స్టీల్ కన్జంప్షన్ ఇక్కడ అవుతుంది. ఇదంతా కూడా ప్రైవేట్ రంగం చేతిలోకి వెళ్తే డెఫినెట్గా ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద పీపుల్ ఆర్ పబ్లిక్ ఆర్ గవర్నమెంట్. డెఫినెట్గా రేట్లు ఉండవు, ఎంఆర్పీలు లేవు స్టీల్కి, వాళ్ళకి నచ్చినట్లు మార్చుకుంటూ ఉంటారు, ప్రతి నెల రేట్లు రివైజ్ అవుతాయి, మార్కెట్లో డిమాండ్కి అనుగుణంగా రేట్లు పెరుగుతూనే ఉంటాయి. మీకు ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా, 2021 కోవిడ్ తర్వాత స్టీల్ రంగంలో మీకు ఉత్పత్తి చాలా దగ్గర తగ్గిపోయి కేవలం కొన్ని ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేసినప్పుడు అక్కడ డిమాండ్ టు సప్లై అక్కడ ప్రాబ్లం వచ్చి సరిపడా సప్లై లేనప్పుడు స్టీల్ రేటు 70,000 దగ్గర దగ్గర టచ్ అయింది. ఈ స్టీల్ రేటు 70,000 టచ్ అవ్వగానే గవర్నమెంట్లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మినిస్టర్ గడ్కరీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, స్టీల్ రేట్లు తగ్గించుకోకపోతే మేము ప్రాజెక్టులు కష్టం అవుతుంది, ఒక 100,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడదాం అనుకున్నప్పుడు ఒక 20% స్టీల్ రేట్ల వల్ల 20% ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగితే మాకు అది ప్రజలకు భారం అవుతుంది, మాకు ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి స్టీల్ రేట్ల మీద పునరాలోచించుకోవాలని స్టీల్ కంపెనీస్ని, అందులో సెయిల్ ఆర్ఎన్ఎల్ ప్రభుత్వ రంగంలో ఉండగానే స్టీల్ కంపెనీలని ఆయన రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. రేపు ప్రభుత్వ రంగంలో ఇవి లేకపోతే అప్పుడు ఎవరిని రిక్వెస్ట్ చేస్తాం? ఖచ్చితంగా అప్పుడు ప్రాజెక్టుల కాస్ట్లన్నీ పెరుగుతాయి, అది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా కూడా ప్రజల మీద భారం కలుగుతుంది, డెవలప్మెంట్ స్పీడ్ అనేది తగ్గుతుంది. ఇది మన దేశానికి మంచిది కాదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కూడా స్టీల్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ సెయిల్లో ఇక్కడ కనుక మేము ఒక 30-40 వేలు ఏదైతే దాని బిడ్లో కూడా అనుమతించము అంటే అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా సెయిల్ని కనుక బిడ్లోకి తీసుకొచ్చి ఆర్ఎన్ఎల్ సెయిల్ని మెజరు, దీన్ని ప్రైవేటైజేషన్ కూడా కాదు, డైరెక్ట్ మెజర్ చేయొచ్చు ప్రభుత్వాలు తలుచుకుంటే. ఇంతకుముందు ఆయిల్ సెక్టర్స్ చేయలేదా, ఇప్పుడు మన బ్యాంకులు చేయలేదా, సారీ, వీటన్నిటినీ మెజర్ అనేది ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకుని దానికి తగ్గట్లుగా అవసరమైతే చట్టాల్లో మార్పులు కానీ పాలసీలో చేంజెస్ కానీ చేసి తీసుకొస్తే సెయిల్కి 60,000 కోట్లు ఆదా అవటంతో పాటు, 60-70,000 కోట్లు ఆదా అవటంతో పాటు ఆ 70,000 కోట్లు పెట్టి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కట్టొచ్చు, కడపలో కట్టొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న విశాఖ ఉక్కుని 20 మిలియన్ టన్స్గా త్వరితగతిని తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే డే వన్ నుంచి నడిచొచ్చే కొడుకులాగా డే వన్ నుంచి మేము వితిన్ 1 ఇయర్లో మాకు నమ్మకం ఉంది, మేము ఖచ్చితంగా హామీ ఇవ్వగలుగుతాం, 7 మిలియన్ టన్ మాకు మీరు ఇస్తే 7 మిలియన్ టన్ కాదు 1 ఇయర్లో 7.3 మిలియన్ టన్ రీచ్ అవుతాం, దానికి తగ్గట్టుగా మీరు వర్కింగ్ క్యాపిటల్ సపోర్టు, దానికి తగ్గట్టుగా మీరు రా మెటీరియల్ సపోర్ట్ ఇస్తే ఇది సెయిల్ మొత్తం మీదే ఈ రోజు కూడా 7.3 మిలియన్ టన్ను ఇది సెయిల్లో ఉన్న ఇండివిజువల్ ప్లాంట్స్ కన్నా ఇది అత్యధికం. దీన్ని అతి త్వరలోనే సెయిల్లోనే అనే కాదు ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీ కింద ఆర్ఎన్ఎల్ విశాఖపట్నాన్ని మేబీ సెయిల్ విశాఖపట్నంగా మారిస్తే కనుక డెఫినెట్గా ఇది అత్యధికంగా లాభాలు ఇచ్చే సంస్థగా ఏర్పడుతుంది.
దీనివల్ల దేశ ఎకానమీ పెరుగుతుంది, మన డెవలప్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ కూడా, అవగాహన లేకుండా పబ్లిక్ డిబేట్స్లో మాట్లాడద్దు. మీకు ఇంకోటి కూడా, మేము ఇప్పుడు ఇంచుమించు 3 సంవత్సరాలు అయిందండి, ఏదైనా ఒక ఫ్యామిలీలో ఒక ప్రాపర్టీ, ఒక వాల్యుబుల్ ప్రాపర్టీ వస్తున్న ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో క్లోజ్ మెంబర్స్ కనీసం ఆ ఫ్యామిలీని విజిట్ ఆ ప్రాపర్టీని విజిట్ చేస్తారు. మేము దురదృష్టవశాత్తు 3 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు ఏముంది, విశాఖ ఉక్కులో ఏముంది, విశాఖ ఉక్కులో బెనిఫిట్ ఏముంది, విశాఖ ఉక్కులో ఏ మిషనరీ ఉంది, విశాఖ ఉక్కులో ఉన్న ఎంప్లాయీస్తో కానీ ఇక్కడ అధికార సంఘాలతో కానీ ఇక్కడ మాట్లాడదాము, అసలు విశాఖ ఉక్కుని ఇంకో రకంగా ఏమైనా తీసుకెళ్తామని చెప్పేసి సందర్శించిన పాపాన ఏ ఒక్కరూ లేరు సార్. ఇది మాకు చాలా బాధ కలుగుతుంది సార్. ఇక్కడ ఎందుకంటే మాకు ఒకటి ఉంది సార్, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాం మేము, అబౌట్ టు రిటైర్, అలాగే ఇక్కడ ఉన్న కొత్త ఉద్యోగులకు కూడా, యువ ఉద్యోగులకు కూడా ఓకే, రేపు ప్రైవేట్ వాడు వచ్చిన మనుషులు కావాలి కాబట్టి వాళ్ళతో డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటారు, మేబీ వర్కింగ్ కల్చర్ డిఫరెంట్గా ఉండొచ్చు, అలాగే మేమైతే రిటైర్ అవుతాము, రిటైర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా మాకు అంబేద్కర్ గారు ఇచ్చిన న్యాయ వ్యవస్థ ఉంది, ఏదన్నా కనుక మాకు అన్యాయం జరిగితే మేము అక్కడికి వెళ్ళి మా న్యాయం చేకూర్చుకుంటాం, మేబీ టైం ఫ్యాక్టర్ అవ్వచ్చు, కానీ ఫ్యూచర్ జనరేషన్స్ గురించి మేము ఆలోచిస్తున్నాం సార్. ఫ్యూచర్లో ప్రభుత్వాలు మంచిగా అభివృద్ధి చేయాలంటే మేము ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ ఎలాగే మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతున్నాం, ఇక్కడ ఎవరు చేయ, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో మేము చేయలేము, మేము ఆపలేము, ఇలా మాట్లాడారు బాగానే ఉంది. బట్ రాముడు వారధి కట్టేటప్పుడు శ్రీలంకని రావణాసురుడి దగ్గరికి వెళ్ళడానికి వారధి కట్టేటప్పుడు అక్కడ ఉన్న ఉడత ఇసుకని, చిన్న 4 ఇసుకరేణువులు తీసుకెళ్ళి అక్కడ దొరకటం మనం రామాయణంలో మనం చదివాం, దాన్ని ఉడత సాయం అంటాం. ఎవరు చేయగలిగిన సాయం వాళ్ళు చేయాలి. మేము విశాఖ ఉక్కుని ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఓకే అమ్మటం అనేది, ఇది అమ్మకపోతే అసలు మొత్తం మన ఆర్థిక వ్యవస్థ కుదిలవుతుందంటే అమ్ముతారు, అది వేరే విషయం. కానీ ఈ అమ్మకం ఈ టైంలో ఈ క్రమంలో మేము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాము, మాకు జీతభత్యాలకు కూడా కష్టమవుతుంది, మేము బ్లాస్ట్ ఫర్నెస్ 3ని స్టార్ట్ చేయాలని చెప్పి మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఎంపీ గారి ద్వారా ఒక విజ్ఞప్తి ఇచ్చాం. ఏమని, 2000 కోట్లు పెట్టి ఉక్కుని మీరు కొనండి, మాకు మీరు అనేక సంక్షేమ పథకాలకు ఇస్తున్నారు, ఆ సంక్షేమ పథకంగా కాదు, మాకు 2000 కోట్లు మీరు డబ్బులు ఇస్తే, 500 కోట్లు చొప్పున నెలకి ఇస్తే మేము 2000 కోట్లు రెండు వేల కోట్లు గనక మాకు ఆర్థిక సాయం చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే పేదలకు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ఈ రీబార్ని, అత్యున్నతమైన నాణ్యమైన రీబార్ని, ఇంటికి ఒక అరటను చొప్పున ఇచ్చినా కూడా వాళ్ళ బేస్మెంట్స్లోనూ వాళ్ళ స్లాబ్లోనూ ఉపయోగపడతాయి, వాళ్ళకి సెంటు స్థలంలో మీరు కట్టుకోవడానికి 180,000 ఇస్తున్నారు, 30,000 తగ్గించి మీరు వాళ్ళకి ఆ సాయం చేయండి, 30,000 స్టీల్ ఇవ్వండి, అరటను స్టీల్ ఇవ్వండి అని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద ఒక కమిటీ చేశారు, ఆ కమిటీ తరఫున ఆయన వచ్చి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ గారు వచ్చి దానికి కమిటీ కూడా విజిట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ మంగళగిరి నుంచి ది వ్యూ ఆఫ్ ది అబౌవ్ వైల్ ఎన్క్లోజింగ్ ఏ కాపీ ఆఫ్ ది రిఫరెన్స్ టుగెదర్ విత్ ఇన్ ది ఎన్క్లోజర్స్ ద డిఐఓ డిఐసి విశాఖపట్నం ఈజ్ హియర్ బై రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ డీటెయిల్డ్ రిపోర్ట్ రిమార్క్స్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కన్సల్టేషన్ విత్ దెమ్ అండ్ ఆర్ఐఎన్ఎల్. మనం ఏమైనా సాయం చేయగలుగుతామా అని చెప్పి 8/5/2023 ఇచ్చాం. మీరు 8/5/2023 ఇచ్చిన దానికి ఆయన వెంటనే స్పందించి ఆయన కొరియా పర్యటనలో ముగించుకుని వచ్చి వెంటనే జిఎం గారు ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఒక రిపేర్ పంపించడం జరిగింది. అన్ఫార్చునేట్గా ఎక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు సార్, అది ఆ ప్రపోజల్ అనేది ముందుకెళ్ళలేదు. తెలంగాణ గవర్నమెంట్ కూడా హడావిడి చేసింది, సింగరేణిని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ సప్లై ఆఫ్ రా మెటీరియల్స్ అన్నప్పుడు ఇంటర్న్ స్టీల్ తీసుకోవడానికి సింగరేణి వాళ్ళని పంపించారు, మరి ఏం జరిగిందో తెలియదు, మళ్ళీ ఆళ్ళు ఆగిపోయారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మాకు సక్రమంగా అనిపించట్లేదు సార్, కరెక్ట్గా అనిపించట్లేదు. వీటన్నిటినీ కూడా మనం రెక్టిఫై చేయాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వం మీద ఉంది, అలాగే రాబోయే ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఈ లైన్లో కూడా మేము మా తరపు నుంచి, ఎంటైర్ ఉక్కు ఉద్యోగుల తరపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేసేది మరొకసారి ఆలోచించండి, పొరలు ఆలోచించండి, సెయిల్లో మెజర్ చేయండి, అది ఒక్కటే సింగిల్ది. నెక్స్ట్ ఇక్కడ కర్నూలు చావు కారణాలు పోటీ అన్నట్టు 2002లో మేము టర్న్ అరౌండ్ అయ్యి అత్యధిక ఉత్పత్తిని తీసుకొచ్చి లాభాల బాటను పట్టిన దగ్గర నుంచి చాలా మేజర్ డెసిషన్స్ మా ప్రమేయం లేకుండా, ఎంప్లాయీస్ ప్రమేయం లేకుండా మేజర్ డెసిషన్స్ తీసుకున్నారు.
రాయ్బెరీలో 4 జూల్ ప్లాంట్ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 జూల్ ప్లాంట్ కట్టారు. రాజస్థాన్లో మైన్స్ అన్నారు, అక్కడ కొన్ని డబ్బులు పెట్టారు. ఒరిస్సాలో మైన్స్ అన్నారు. అక్కడ దురదృష్టం ఏంటంటే అక్కడ పబ్లిక్ ఈ రంగ ఒక అక్కడ మైన్స్లో మేము ఇన్వెస్ట్ చేస్తే 350-400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పబ్లిక్ ఈరింగ్ అవ్వక అక్కడ మైన్ నుంచి మేము తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. పబ్లిక్ ఈరింగ్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, అది కూడా జరగలేదు. ఈ 4 జూల్ ప్లాంట్ చరిత్రకు వస్తే ఇది రాయ్బెరీలో కట్టారు. ఇక్కడ నుంచి సెకండ్ ఫేజ్లో దానికి కావాల్సిన అంటే ఇప్పుడు హై స్పీడ్ ట్రైన్స్ వందే భారత్ కానీ లేదంటే హై స్పీడ్ గూడ్స్లు కానీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్లు కానీ కావాల్సిన వీల్స్ మినిమం 10% ప్రాఫిట్తో రైల్వేతో అగ్రిమెంట్ అయింది. దానికి కావాల్సిన రా మెటీరియల్ స్టీల్ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ కడతా ఉన్నారు. దాన్ని యాక్చువల్గా అప్పుడు కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించినాయి, కానీ కేంద్ర ప్రభుత్వం అప్పుడు కేంద్ర ప్రభుత్వం బై ఫోర్స్ అక్కడ తీసుకెళ్లారు. అంటే మా చేతిలో లేదు అది. ఇవాళ రోజు నాది 2,000 దగ్గర ఒక 900 కోట్లు 1,000 కోట్లు అప్పు ఉంది, దాన్ని అమ్మితే తప్ప మళ్ళీ అది లాభం లేదు అని చెప్పేసి దాన్ని ఇవాళ రోజు రైల్వే మళ్ళీ కట్టబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. సో ఈ అంటే ఇట్లాంటి ఈ మా చేతుల్లో లేనివి. నెక్స్ట్ అలాగే ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు కూడా గో ఫర్ మైన్స్ అని చెప్పేసి ఆ రోజున అడిగారు. ఆ రోజున రిటైర్ అయిన సీఎండీ గారు చెప్పి వెళ్ళారు మీరు మైన్స్కి వెళ్ళండి అని, బిఎన్ సింగ్ గారు. అలాగే ఆ రోజున ఉన్న రిటైర్ అయిన అధికారులే కాదు, ఆ రోజున ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా మైన్స్కి తీసుకోవాలని అడిగారు. పార్లమెంటరీ కమిటీ ఇచ్చింది కానీ మైన్స్ ఇవ్వలేదు. మా 148% మా తలకు మించిన భారంతో మా మీద అప్పు పెట్టి మా బలవంతమైన ఎక్స్పాన్షన్ చేశారు. ఆ ఎక్స్పాన్షన్ వల్ల దానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఆ ఎక్స్పాన్షన్ వల్ల ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ మళ్ళీ ప్లాన్ లాభాల్లోకి వస్తుంది, ప్రభుత్వం ఏదో రకంగా ఆదుకుంటుంది. మైన్స్ ఇవ్వకపోయినా కూడా ఎన్ఎండిసి నుంచి నిరంతరాయంగా రా మెటీరియల్ సప్లై, ఒక టన్ను స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి 1.6 టన్ను ఐరన్ ఓర్ కావాలి. ఈ 1.6 టన్ను అంటే ఇంతకుముందు 3 మిలియన్ టన్ అప్పుడు, 4.85 మిలియన్ టన్ అప్పుడు, ఇప్పుడు 12 మిలియన్ టన్ మాకు ఐరన్ ఓర్ కావాలి ఫుల్ ప్రొడక్షన్ తీయడానికి. మరి ఇవాళ రోజులు వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ఇవాళ రోజున ఏం మాట్లాడుతున్నారండి, ఎన్ఎండిసితో మీరు ఎందుకు పెట్టుకున్నారు, ఎన్ఎండిసి కాదు మీరు అదర్ సోర్స్ని తెచ్చుకోండి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి రాత్రికి రాత్రి? అసలు ఇక్కడ విశాఖ ఉప్పు అనేది ఉందే నేపథ్యమే బచేలి కిరణ్డోల్ మైన్స్ కదా. ఈ బచేలి కిరణ్డోల్ మైన్స్ నుంచి కాకుండా మళ్ళీ కర్ణాటక నుంచి, ఇప్పటికీ కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నాం. దానివల్ల 1,500 రూపాయలు ఇంచుమించు టన్నుకి ఎక్స్ట్రా పడుతుంది. మళ్ళీ ఆ భారం ఎక్కడ పడుతుంది? సో తిరిగి మళ్ళీ ప్లాంట్ మీద పడుతుంది, అది తిరిగి ఉద్యోగస్తుల మీద పడుతుంది, తిరిగి మా అధికారుల మీద పడుతుంది ఇంచుమించు మీకు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి, ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఇంకోటి ఉందండి, విశాఖ ఉక్కుని, విశాఖ ఉక్కు అనే కాదు ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా నడపాలన్నప్పుడు ఒక హైరార్కీ మెయింటైన్ చేయాలి. ఈ హైరార్కీలో సిఎండి గారు ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, ఫంక్షనల్ డైరెక్టర్స్, వాళ్ళ కింద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ కింద చీఫ్ జనరల్ మేనేజర్లు, వాళ్ళ కింద జనరల్ మేనేజర్స్, వాళ్ళ కింద మిడిల్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, వాళ్ళ కింద ఫ్రంట్ లైన్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఎంటిటీస్ ఉంటారు. అలాగే కింద కార్మికులు ఉంటారు. ఈ కార్మికుల్లో కూడా కళాశీలని, టెక్నీషియన్లని, సీనియర్ ఫోర్మెన్ అని, ఛార్జ్మెన్ అని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. సో వీళ్ళందరినీ సమన్వయం చేస్తూ నడిపించాల్సి వచ్చిన మేనేజ్మెంట్లో టాప్ మీరు మొత్తం వ్యాక్యూమ్ పెడితే కిందకి ఎవరు డెసిషన్ మేకింగ్ తీసుకుని చెప్తారు? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు 15 పోస్టులు దీనికి అలాట్ చే, అంటే ఈ 7.3 మిలియన్ టన్ కోసం 15 పోస్టులు కావాలి. ఈ 15 పోస్టులని ఇంచుమించు 2 సంవత్సరాలుగా వేకెన్సీస్ పెట్టి ఉంచారు. ఈ వేకెన్సీస్, అలాగే చీఫ్ జనరల్ మేనేజర్లు 64 పోస్టులు ఉంచాలని మినిస్ట్రీ డిసైడ్ చేసింది. అంతకుముందు 32-40 ఉండేవాళ్ళు, పెరిగిన దానికి 64, ఇప్పుడు ఇవాళ 9 మంది ఉన్నారు. అట్లనే జనరల్ మేనేజర్ పోస్టులు ఒక అరౌండ్ 400 ఉండాలి. కానీ జనరల్ మేనేజర్లు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు 200 చిల్లర. నెక్స్ట్ ఒక పక్కన రిటైర్ అవుతున్నారు, వాళ్ళకి రీప్లేస్మెంట్ లేదు. ఇంకో పక్కన పే రివిజన్లు 16 సంవత్సరాలు అయినాయి. ఇంకో పక్కన ప్రైవేటైజేషన్, ఇంకో పక్కన ప్రొడక్షన్ తీయలేకపోవటం, రా మెటీరియల్ తీయలేకపోవటం, ఇంకో పక్కన వచ్చి సిక్ అవుతుందో అదవుతుంది ఇదవుతుందని భయభ్రాంతులు గురి చేయటం, వీటన్నిటి నేపథ్యంలో మీరు ఇక్కడ ఇక్కడ మా మ్యాన్ పవర్ గురించి ఇంకోటి కూడా చెప్పాలి సార్. ఫస్ట్ ఫేజ్లో 2,000 మంది ఇంజనీర్స్ని తీసుకున్నప్పుడు వేళ్ల మీద ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి ఉండేవాళ్ళు. సెకండ్ ఫేజ్లో 2005 రిక్రూట్మెంట్లో ఎన్ఐటీస్, ఐఐటీస్ అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ జాబులు చేసి తిరిగి వచ్చి ఇక్కడ లేదు, మనం అక్కడ కాదు, మనం ఇక్కడే పనిచేయాలి, మన ఊరు, మన దేశం, మన రాష్ట్రం, మనం కోర్లో పనిచేద్దాం, సాఫ్ట్వేర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వద్దు మనం కోర్లో పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం అని చెప్పేసి ఇక్కడ 100 లాది మంది ఇక్కడ
విశాఖ ఉక్కులో, ఇక్కడ విశాఖ ఉక్కు తాలూకు మహా నవరత్న కంపెనీ, విశాఖ ఉక్కు తాలూకు ఆ రోజున ఇంటర్వ్యూస్లో చెప్పనివ్వండి, నోటిఫికేషన్స్లో ఇవ్వనివ్వండి, ఇది ఒక నవరత్న కంపెనీ, ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఇది అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పిన దాని మీదట అనేక మంది ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు ఇంచుమించు 10 సంవత్సరాల పైన సర్వీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ 21లో వచ్చి దీన్ని మేము ప్రైవేటైజ్ చేస్తాం, మీరు ఎత్తుక్కోండి అంటే, ఇవాళ రోజున వాళ్ళు ఇక్కడ ఒకటి సార్, ఎవరైనా కూడా అది ఒక రాజకీయ నాయకుడైనా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక చిన్న స్థాయి ఉద్యోగం అయినా కెరీర్ కోసం ఎక్కడైనా పనిచేస్తారు. కెరీర్ కాదు అనుకుంటే కనుక ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న వ్యవసాయం చేసుకుంటారు, లేదంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. ఒక దగ్గరికి ఉద్యోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా కెరీర్ కోసమే వస్తారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ ఒక ఐఏఎస్ కోసం ట్రై చేస్తున్నారు. ఎందుకు ట్రై చేస్తున్నారు? ఒక ఐఆర్ఎస్ ఐఏఎస్ కోసం ట్రై చేస్తున్నారు. ఎందుకు ట్రై చేస్తున్నారు? అలాగే ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఎంపీ అవ్వాలని మంత్రి అవ్వాలని కోరుకుంటాడు, అలాగే ఒక మంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా కెరీర్ కోసమే ట్రై చేస్తారు. అట్లాంటి ఉజ్వలమైన కెరీర్ ఉంటుందని ఇక్కడ రాష్ట్ర ఇస్పాత్ నిగమ లిమిటెడ్లో ఉజ్వలమైన కెరీర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత తూచ్ మీరు మీ కెరీర్ ఏమవుతుందో మాకు తెలియదు అని చెప్పేసి ఒక భయాందోళన క్రియేట్ చేస్తే, ఇంత ప్రేమతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేయాలని రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి దేశం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారంటే ఇది చాలా దయనీయమైన పరిస్థితి అండి. ఒక 10 సంవత్సరాల పాటు ఒక టెక్నోక్రాట్, ఒక స్టీల్ మేకింగ్ ఈజ్ అది నార్మల్ జాబ్ కాదు, అది ఒక ఆర్ట్, ఒక సైన్స్. ఒక స్టీల్ మేకింగ్లో దేశ భవిష్యత్తును మార్చే స్టీల్ తయారీలో అతనికి ఒక 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత అతను వెళ్ళి మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదంటే ఇంకొక దానిలో ఇంకొక ఉద్యోగం చూసుకుంటున్నాడు అంటే ఇది ఏ రకంగా అభివృద్ధి? ఇన్ విచ్ వే వీఆర్ గోయింగ్? దీన్ని కూడా ఆలోచన చేయాలి. ఇంచుమించు 300 మంది ఎగ్జిక్యూటివ్సే కాదు, 200 మంది నాన్ ఎగ్జిక్యూటివ్స్ అంటే కార్మికులు, 200 మంది ఈ స్టీల్ ప్లాంట్ని వదిలేసి గత 2 సంవత్సరాల్లో వెళ్ళిపోయారంటే, దీనికన్నా చిన్న ఉద్యోగస్తులు, దీనికన్నా చిన్న సంస్థల్లోకి వెళ్ళి జాయిన్ అవుతున్నారు. ఈ టెన్షన్, ఈ అభద్రత, ఈ ఇన్సెక్యూరిటీ, ఇది ఎప్పుడు నడుస్తుందో, ఎప్పుడు మూసేస్తారో, ఏం జరుగుతుందో, పైనుంచి వచ్చే ప్రెషర్స్, ఇవాళ రోజున ఇక్కడ ఏం కావాలి, ప్రొడక్షన్ కావాలి, అది మానేసి రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు రేపు ఏమైనా గ్రాట్యుటీ వస్తుందా రాదా, లేకపోతే లీవ్ ఎన్కాష్మెంట్ వస్తుందా రాదా, నేను 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకు వచ్చే డబ్బులతో నేను రిటైర్మెంట్, ఇవన్నీ కూడా ఆందోళన గురిచేసే అంశాలు సార్. రేపు ఇక్కడ ఇంకొక అంశం చెప్తాను సార్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కట్టినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో మెటలర్జీ అనే కోర్స్ లేదు, ఇది ఒక మెటలర్జీ బేస్డ్ ప్లాంట్. విశాఖపట్నం పాలిటెక్నిక్లో మెటలర్జీ కోర్స్ లేదు, విజయనగరం పాలిటెక్నిక్లో మెటలర్జీ కోర్స్ లేదు, దెర్ ఈజ్ నో మెటలర్జీ డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్సెస్ ఇన్ అండర్ అవును విశాఖపట్నం. టు ఫెల్ స్టేట్, టు అకామిడేట్, టు రన్ ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం టెక్నికల్లీ అండ్ టు ఎంపవర్ ది ఎంటైర్ ఉత్తరాంధ్ర పబ్లిక్, ది ఆపర్చునిటీ వాజ్ గివెన్ అండ్ క్రియేటెడ్ బై ఇంట్రడ్యూసింగ్ మెటలర్జీ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, మెటలర్జీ డిప్లొమా కోర్స్ ఇన్ విశాఖపట్నం అండ్ విజయనగరం ఇన్ ఎర్లీ ఎయిటీస్. దాని ప్రకారం ఇక్కడ 100ల సంఖ్యలో ఇక్కడ యువత చదువుకున్నారు. ఇవాళ రోజున రీసెంట్గా మన కార్మిక సోదరుడు ఒక ఆయన ఒక స్టడీ చేసి దాని మీద ఒక పుస్తకం రాసిన దానిలో మెన్షన్ చేశారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. అరౌండ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లల కోసం తీసుకున్న ఎడ్యుకేషన్స్ లోన్ విలువ 1000 కోట్లు. అంటే 1000 కోట్లు లోన్ తీసుకుని ఒక క్లోజ్డ్ కమ్యూనిటీలో 1000 కోట్లు లోన్ తీసుకున్నారంటే ఆ పిల్లలు ఎంత స్థాయిలో అభివృద్ధి చెందారో ఆలోచించండి. ఇది గవర్నమెంట్ మీద మేము ఆధారపడింది కాదు, మా అంతటా మేము సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఇదంతా వచ్చింది ఇక్కడ విశాఖపట్నం ఉక్కు వల్ల. అలాంటిది ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు తూచి ఇంతమంది అక్కర్లేదన్నారు. ఓకే, లెటర్స్ మాట్లాడదాం. అలాగే ఇంతమంది మెటలర్జిస్టులు అక్కర్లేదు, 1000 మంది చాలు ఓవరాల్గా ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీకి అనుకున్నప్పుడు ఎందుకు IIITలో ఇంతమంది మెటలర్జీ ఇంజనీర్స్ని చదివిస్తున్నారు? స్టేట్ గవర్నమెంట్ IITస్లో, NITస్లో, యూనివర్సిటీస్లో ఇంతమంది మెటలర్జీ వాళ్ళు ఏం అవసరం? వాళ్ళకి చదువు, వాళ్ళకి పెట్టే ఖర్చు ప్రజాధనమే కదా. ఓకే, మెటలర్జీ అక్కర్లేదు, బీకామ్, బీఏ లేకపోతే సమ్ ఇంకో కోర్సు ఉందనుకుంటే దాని మీదే ఫ్లరిష్ అవుతారు అనుకుంటే ఆ కోర్సులో చదివించండి. ఎందుకు మెటలర్జీలో ఫోర్స్ఫుల్గా లేడీస్తో సహా 30% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి విశాఖ ఉక్కులో ఉద్యోగం లేదు, ఉద్యోగానికి ఆపర్చునిటీ లేదు, మీకు అలౌ చెయ్యం, మేము అసలు అక్కర్లేదు ఎంతమంది అన్నప్పుడు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక డెమోక్రటిక్ కంట్రీకి కానీ, ఒక డెవలపింగ్ కంట్రీకి కానీ ఇది కరెక్ట్ కాదు.
దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఆన్ వార్ బేసిస్ ఉంది. సో మా మరొకసారి అందరికీ కూడా స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ తరఫున, స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున, ఇవన్నీ దగ్గర దగ్గర ఒక 70,000 మంది ఆఫీసర్స్ ఫెటర్నిటీ తరఫున, 300 పబ్లిక్ సెక్టర్స్ తరఫున మేము ఈ రిక్వెస్ట్ ఆల్ ది కంటెస్టెంట్స్, ఆల్ ది పొలిటికల్ పార్టీస్, ఆల్ ది లీడర్స్ ఇన్ ది కంట్రీ, స్టీల్ రంగాన్ని కాపాడుకోవాలి, స్టీల్ రంగాన్ని మెచ్చి చేయండి, సెయిల్ని బతికించండి. ఇవాళ మాకు జరుగుతున్నది రేపు సెయిల్లో జరుగుతుంది, ఇవాళ మాకు జరిగింది రేపు బిలాయికి జరుగుతుంది. మాకు క్లియర్ కట్గా అవి కనిపిస్తున్నాయి, ఆ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది మొత్తం కూడా మోనోపాలి కోసం కార్పొరేట్స్ ప్రయత్నిస్తున్నారు. ప్రాబ్లమే లేదు, కార్పొరేట్స్ వచ్చి ప్రొడ్యూస్ చేయొచ్చు, మాకు ఇష్యూ కాదు. కానీ ప్రభుత్వ రంగం కూడా ఉంటేనే అవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్, ఇంకొక స్టేక్ హోల్డర్స్, చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు సార్. మన హిందూ సంస్కృతి ప్రకారం ఒక ఒట్టిపోయిన గోవుని కబేళకు పంపించకూడదు. దాన్ని మనం చక్కగా ఇంటి దగ్గర పెట్టుకుని ఆ సంస్కృతి మంది దానికి ఫీడ్ చేయాలి. ఈ విధంగా అది కూడా ప్రొడ్యూస్ చేస్తుంది యూజ్ఫుల్ మన పేడ కావచ్చు, దాని ద్వారా వచ్చే మలమూత్రాలు కూడా వాల్యుబుల్ ఉంది, అది ప్రొడ్యూస్ చేస్తుంది కొంత. దాన్ని కూడా మనం మాంసంకి నరికేయడానికి వెయ్యకూడదు అనేది మన హిందూ సంస్కృతి. దాని మీద అనేక పార్టీలు కూడా ఆ లైన్లో ఉన్నాయి. కానీ ఇక్కడ 30-35 సంవత్సరాలు నేను చెప్పిన కోకోవన్, బ్లాస్ట్ ఫర్నెస్, సెంట్రల్ ప్లాంట్, రోలింగ్ మిల్స్ ఇలాంటి, థర్మల్ పవర్ ప్లాంట్ ఇలాంటి వాటన్నింటిలోనూ దగ్గర 30 సంవత్సరాల పాటు రాత్రి మొగళ్ళు కష్టపడి అగెనిస్ట్ బయాలజికల్ పనిచేస్తూ అనేక పొల్యూషన్స్ని ఎదుర్కొంటూ, మా దగ్గర బీపీ షుగర్లు, మా దగ్గర పర్సంటేజ్ ఎక్కువ, మా దగ్గర క్యాన్సర్లు ఎక్కువ, మా దగ్గర హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, మా దగ్గర సో మెనీ డిసీజెస్కి మేము గురవుతున్నాము, ఇవన్నీ గురైన తర్వాత మాకు పోస్ట్ రిటైర్డ్ లైఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ పోస్ట్ రిటైర్డ్ లైఫ్ వచ్చేటప్పటికి మాకు వచ్చే పెన్షన్ EPS 95 పేరుతో వచ్చే పెన్షన్ 3,000-4,000 రూపాయలు. ఒక కొద్దిగా మెడికల్ హెల్ప్ మాత్రం ఒక up to 6 lakhs వరకు కంబైన్డ్గా ఫ్యామిలీకి, అది కూడా ఆయుష్మాన్ భారత్లో ఇచ్చే 5 lakhs కన్నా తక్కువే, 3 లక్షలు పర్ హెడ్ ఇస్తున్నారు. మా పెన్షన్స్ కూడా 2,000 పెన్షన్తో ఒక 30 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన ఒక ఇంజనీర్, ఒక జనరల్ మేనేజర్ రిటైర్ అయితే ఆయనకు వచ్చే పెన్షన్ 2,000 రూపాయలు. ఇది బయట ఇవాళ రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కన్నా ఇచ్చే అన్ని పెన్షన్ల కన్నా కూడా అది తక్కువ పెన్షన్. 1,200 నుంచి 3,000 లోపు పెన్షన్స్తోనే ఇక్కడ వేలాది మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాకు హయ్యర్ పెన్షన్ ఇవ్వాలి అనే దాని మీద, EPS 95 మీద హయ్యర్ పెన్షన్ ఇవ్వాలనే దాని మీద కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసుకుని తీసుకొచ్చి ఒక తీర్పు తెచ్చుకుంటే, స్టీల్ ప్లాంట్ నుంచి దగ్గర 10,000 మంది ఎంప్లాయీస్ రిటైరీస్తో కలిపి మేము అప్లై చేసుకుంటే, దానికి 100,000 పేపర్ల నుంచి ముందు స్కాన్ చేసి అన్నిటినీ చూసి అన్నిటినీ కూడా పరిశీలన చేసి డిమాండ్ నోటీసులు ఇచ్చి డబ్బులు కట్టించుకొని కొద్ది మందికి ఒక 4-5కి పీపీఓ ఆర్డర్లు, పెన్షన్ ఆర్డర్స్ కూడా ఇచ్చి బ్యాంకుకు పంపిస్తున్నట్టు కూడా చూపించి, మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ జస్ట్ వచ్చే ముందు తూచ్ ఇందులో మళ్ళీ ఎవరో ఒక ఢిల్లీ, ఒక విజయవాడలో ఒక జోనల్ మేనేజర్, జోనల్ ఇన్ఛార్జ్ గారట అందులో ఏదో డౌట్ వ్యక్తం చేశారట, ఢిల్లీకి రాశారట. ఒక 70 సంవత్సరాల పాటు ఉన్న ఒక 70 సంవత్సరాల వ్యక్తికి సీనియర్ సిటిజన్ ఆయన ఎక్కడికి వెళ్తాడండి? 30 సంవత్సరాలు సర్వీస్ చేసేసి తలలు పండిపోయి మోకాళ్ళు ప్రాబ్లంతో, ఆర్థిక ప్రాబ్లమ్స్తో, రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఈ ఆడుకోవటం ఏంటి? ఈ జీవితాలతో ఆడుకోవటం ఏంటి? స్టేక్ హోల్డర్స్ అన్నప్పుడు ఈ రిటైరీస్, రేపు మేము కూడా రిటైర్ అవుతాం, మాకు కూడా పెన్షన్స్ కావాలి, మాకు కూడా జీవనం, ఎందుకంటే రిటైర్ అవ్వగానే 3 ఏళ్ళకి చచ్చిపోతాం, 5 ఏళ్ళకి చచ్చిపోతాం తెలియదు కదా. 80 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళు ఇవ్వాలి, 72 సంవత్సరాలు అనేది యావరేజ్ లైఫ్ అయినప్పుడు మిగిలిన లైఫ్ మేము ఎట్లా లీడ్ చేయాలి? సో వీటన్నింటినీ కూడా అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్. ఎలా అయితే ఇందాక చెప్పిన ఆవు కొట్టిపోయిన తర్వాత కూడా ఎలా అయితే మలమూత్రాలతో కూడా మనకి ఆ రైతుకి ఎరువునిస్తుందో, ఈ రిటైర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు అనుభవంతో వాళ్ళ పిల్లలనే కాదు సొసైటీకి కూడా ఉపయోగపడతారు. మేము హుదూద్ టైంలో మా ప్లాంటు స్టాండ్ స్టిల్ అయిపోయినప్పుడు ఈ చుట్టుపక్కల రిటైర్ అయిపోయి ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, సీనియర్ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ వాల్యుబుల్ సూచనలు ఇచ్చిన కాకుండా ప్లాంట్ లోపలికి వచ్చి కూడా వాళ్ళు పనిచేశారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేదాన్ని మనం ఎక్కడికి కూడా ఎక్స్పీరియన్స్ అనేదాన్ని వెనక్కి దేంతోనూ కూడా మనం కొలవలేము.
అలాంటి ఎక్స్పీరియన్స్డ్ సిటిజన్స్కి మరొకసారి అందరికీ కూడా, అందరు నాయకులకు కూడా చేతులు జోడించి, మేము డబ్బులు కడితే ఇవాళ రోజున బడ్జెట్లో చూసుకున్నప్పుడు 45 లక్షల కోట్ల బడ్జెట్లో ఓన్లీ 4% పెన్షన్స్కి ఇస్తున్నాం. ఓన్లీ 4% పెన్షన్స్కి ఇచ్చినప్పుడు మహా ఇది ఇంకో 0.5% పడుతుందేమో నిజంగా అయితే, ఇందుకు డబ్బులు కట్టించుకునే కాడ ఇస్తున్నారు. ఏదన్నా ఒకవేళ ఇంట్రెస్ట్లో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కొంచెం ఉన్న బడ్డెను పడితే 0.5% పడవచ్చు. కానీ మన సంస్కృతి ప్రకారం వాళ్ళని వాళ్ళందరికీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి, కార్మిక శాఖకి ఉంది. దానికి అనుగుణంగానే మంచి ఒక డెసిషన్ తీసుకుని, ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, బెలాయ్ స్టీల్ ప్లాంట్లో ఇదే ప్రాబ్లం వచ్చి అక్కడ డబ్బులు కూడా రిటర్న్ చేశారు, అది కూడా కరెక్ట్ కాదు. తిరిచి బీహెచ్ఎల్లో రిటర్న్ చేస్తున్నారని తెలిసింది. దీన్ని కేంద్ర ఆనరబుల్ సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, మీరు హయ్యర్ పెన్షన్ని మీరు ఇంతకుముందు పెట్టినా పెట్టకపోయినా టైం ఇచ్చి 4 నెలలు ఇచ్చి మీరు అప్లై చేసుకోండి, డబ్బులు కట్టడానికి ఇవ్వండి అన్నప్పుడు, ఎప్పుడో 1972లోనో 1982లోనో తీసుకున్న యాక్ట్, లేకపోతే వాళ్ళు తీసుకున్న ట్రస్ట్ తాలూకు డీల్లో మీకు ఈ పాయింట్ లేదు కాబట్టి ఇవ్వమని కుంటి సాకులు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా దీన్ని వీలైనంత త్వరగా అడ్రస్ చేసి ఎట్ ది ఎర్లియస్ట్ ఇతను వీక్స్లో ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలండి. ఇది కూడా మా ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ తరఫున, నేషనల్ కాన్ఫెడరేషన్ తరఫున, సెఫీ తరఫున, ఎంప్లాయీస్, ఎంటైర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆర్ఎన్ఎల్ తరఫున మేము కోరేది, ఈ పోస్ట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తాలూకు హయ్యర్ పెన్షన్లు కూడా ఎట్ ది ఎర్లియస్ట్, ఎట్ ది ఫాస్ట్గా దాన్ని కూడా చేయాలండి. నెక్స్ట్, ఒకే పనికి ఒకే వేతనం, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనేది ప్రభుత్వాల తాలూకు, ప్రధాన రాజకీయ పార్టీల తాలూకు, పర్టికులర్గా ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ కూడా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అంటుంది, ఒకే పనికి ఒకే వేతనం ఇవ్వాలంటుంది. మరి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కూడా ఇదే ఐరన్ ఓర్ నుంచి ఇదే స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తారు. మరి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి ఒకలా చేసి, ఒకలాంటి వేతనాలు ఇచ్చి, ఒకలాంటి బచ్చాలు ఇచ్చి, రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మేము చేసుకున్న పాపం ఏంటండి? సో దీని పరంగా కూడా మా తాలూకు వేతన సవరణల గురించి కూడా ఆలోచన చేయాలి. ఇవన్నింటినీ అడ్రస్ చేయడానికి మాకు ఒకే ఒక్క సొల్యూషన్, దట్ ఈస్ సెయిల్ ఆర్ఎన్ఎల్ మెజర్ ఆఫ్ ఆర్ఎన్ఎల్ అండ్ సెయిల్. మీరు ఎన్ఎండిసి స్టీల్ ప్లాంట్, నగర్నాథ్ స్టీల్ ప్లాంట్ కూడా ఇందులో కలపండి, అప్పుడు ఒక మెగా స్టీల్ పిఎస్సీ కింద అవుతుంది. దానివల్ల అందరూ కూడా లాభపడతారు, దేశానికి లాభం, ప్రజలకి లాభం, ప్లాంట్లకి లాభం, ఉద్యోగస్తులకు లాభం, నిరుద్యోగులకి రాబోయే యువతకు లాభం, అలాగే ఇక్కడ డిస్ప్లేస్డ్ పీపుల్ ద మోస్ట్ ఇందులో ఉన్న స్టేక్ హోల్డర్స్, నంబర్1 స్టేక్ హోల్డర్స్ మా దగ్గర ఉన్న నిర్వాసితులు, ఈ నిర్వాసితులందరినీ కూడా అడ్రస్ చేయాలి. సో ఈ నిర్వాసితులందరికీ కూడా శాశ్వత ఉపాధి ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఆ దిశగా తీసుకోవాలని చెప్పేసి మరొకసారి స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ తరఫున, నేషనల్ కాన్ఫెడరేషన్ తరఫున, అలాగే స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ తరఫున, మా ఉక్కు ఉద్యోగుల తరఫున అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది త్వరలో, వీలైనంత త్వరలో, అట్ ది ఎర్లియస్ట్ దీన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నాం. నెక్స్ట్, స్టీల్ అనేది కూడా ఇంకొక లాస్ట్ 1 పాయింట్ ఉందండి. ఉద్యోగ భవన్, ఢిల్లీ వెళ్తే ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క మంత్రిత్వ శాఖకి ఒక్కొక్క భవనం ఉంటుంది. అలాగే ఉద్యోగ భవన్ అనే దానిలో ఒక కాంప్లెక్స్లో స్టీలు, టెక్స్టైలు, హెవీ ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ కూడా అందులో ఉన్నాయి. గేట్ నంబర్ 1లో స్టీల్ ఉంది. ఎందుకు గేట్ నంబర్ 1 పెట్టారంటే, స్టీల్కి ఆ రోజున ఇచ్చిన ఇంపార్టెన్స్, ఈరోజు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది స్టీల్కి. ఆ గేట్ నంబర్ 1లో ఉన్న ఉద్యోగ భవన్లో ఉన్న స్టీల్ మంత్రిత్వ శాఖ ఈ రోజుకి నిదర్శనం, స్టీల్కి అంత ఇంపార్టెన్స్ ఉందనేది. అత్యధిక ఉద్యోగాలు క్రియేట్ చేసేది కోర్ సెక్టర్లో స్టీల్. అలాగే ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్న బాధ్యత రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల మీద ఉంది. నేను నా 35 ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో, విపి సింగ్ గారు ఇక్కడికి వచ్చారు, ప్రధానమంత్రి గారు, పివి నరసింహారావు గారు వచ్చారు, మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, వాజ్పేయి గారిని మేము వెళ్ళి కలిసాం, దేవగౌడ గారిని కలిసాం. బట్ అన్ఫార్చునేట్గా గత 3 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి తీసుకువెళ్లే రాష్ట్ర ప్రభుత్వం తరఫున, లేకపోతే రాష్ట్ర రాజకీయ పార్టీల తరఫున తీసుకెళ్లే నాదులు లేడు. కాబట్టి మేము అందరికీ కూడా ఏకతాటి మీద వచ్చి ఎలా అయితే తమిళనాడులో సేలం స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, కర్ణాటకలో భద్రావతి స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, అక్కడ కాంగ్రెస్ బీజేపీలు కానీ, ఇక్కడ డిఎంకే అన్నాడీఎంకేలు కానీ, అలాగే అన్ని పార్టీలకు అతీతంగా ఎలా అయితే కాపాడారో,
అలాగే ఛత్తీస్గఢ్లో కూడా నగర్నాథ్ శిల్పాన్ని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కాపాడిందో, అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీ రాష్ట్ర బీజేపీ నాయకులందరూ కూడా వ్యక్తిగతంగా నేను అందరినీ కలిసాం, మేము మా అసోసియేషన్ తరఫున అందరినీ కూడా మేము మరొకసారి విశాఖ ఉక్కు ఇక్కడే ఉంటుంది, ప్రభుత్వ రంగంలో ఉంచుతాము, ఇవన్నీ కాదండి మాకు. మేము 3 సంవత్సరాలు ప్రభుత్వ రంగంలో ఉన్నాము, జీతాలు కానీ మా రా మెటీరియల్ కానీ తెచ్చుకోలేని పరిస్థితికి మేము దారిపోయాము. మాకు దయచేసి ఇట్లాంటి పై పై హామీలు ఇవ్వద్దు. ఇవాళ రోజున, ఇవాళ తారీఖు అంబేద్కర్ గారి జయంతి రోజున మాకు ఇంకా 50% శాలరీసే పడినాయి, రిమైనింగ్ ఎప్పుడిస్తారో కూడా ఇవ్వలేని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. మేము అధికారుల తరఫున ఇక్కడ మా యాజమాన్యానికి ఇప్పుడనే కాదు గత ఇంచుమించు 10-12 సంవత్సరాలుగా యాజమాన్యం చేతులు కట్టేశారు. మాకు ఇక్కడ లోకల్ డెసిషన్స్ లేవు, అన్నీ కూడా ఢిల్లీ నుంచి వచ్చే డెసిషన్సే. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రమోషన్స్ లేవు, పైనంతా ఖాళీగా ఉన్నారు, ఫంక్షనల్ డైరెక్టర్సే పూర్తి స్థాయిలో లేరు అంటే మీరు ఇక్కడ తాలూకు దుస్థితిని, ఇక్కడ తాలూకు హైరార్కీ ఆఫ్ ది ఆఫీసర్స్ని మీరు అందరూ కూడా తెలుసుకోండి. జస్ట్ లైక్ దట్ మేము ఉంచుతాము, ప్రభుత్వ రంగంలో ఉంచుతాము, ప్లాంట్ ఎక్కడికి పోదు, ఇట్లాంటి ప్రకటన దయచేసి చేయకండి. మీరు ఖచ్చితమైన హామీతో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టండి. మాకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, మేము ప్లాంట్లో పనిచేయాలి, అలాగే మేము బయటకు వచ్చి పొలిటికల్గా మేము వెళ్ళకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఈవెన్ దెన్ ప్రైవేట్గా మేము వెళ్ళి అందరికీ కూడా రికమెండేషన్లు ఇవ్వటం జరిగింది. కొంతమంది ముఖ్య నాయకులు, కొన్ని ముఖ్య పార్టీల తాలూకు అధినేతలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్లో సెయిల్ మెజర్ చేయడం అనేది ఒక ఆప్షన్ ఉన్నారు, వాళ్ళకి ధన్యవాదాలు. కానీ అది ఒకే ఒక ఆప్షన్ కింద మేము తీసుకోమని చెప్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము స్థానిక ఎంపీలను కానీ, కంటెస్టెంట్లు కానీ, ఎమ్మెల్యే కంటెస్టెంట్లు కానీ, పార్టీ అధినేతలను కానీ, లేని ప్రత్యేక హోదా కూడా ఒక ఇక్కడ ఒక ఎలక్షన్ పాయింట్ అయింది గత 2 ఎన్నికలుగా. కానీ ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ని, దయచేసి ఉన్న స్టీల్ ప్లాంట్ని కూడా మీరు ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారా, లేదంటే కేంద్రంలో ఉన్న నేషనల్ పార్టీల మీద ఒత్తిడి చేస్తారా? ఉన్న స్టీల్ ప్లాంట్ని దయచేసి కాపాడండి, సెయిల్లో మెర్జర్ చేయండి, ఆర్ఎన్ఎల్ సెయిల్ కలిపి ఒక మెగా స్టీల్ ప్లాంట్ కింద చేయండి. ఉత్తరాంధ్ర అనే కాదు, యావత్ రాష్ట్రం, యావత్ దేశం కూడా దీనివల్ల ఉపయోగపడుతుంది, మేలుకు మేలు చేకూరుతుంది. అలాగే రాబోయే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మీ తాలూకు ప్రాజెక్ట్స్ కావచ్చు, మీ తాలూకు హౌసింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, దేనికైనా కూడా ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వరకైనా, అట్లీస్ట్ పిల్లర్స్ అండ్ స్లాబ్స్ వరకైనా కూడా ఆర్ఎన్ఎల్ స్టీల్ కొనండి. ఆర్ఎన్ఎల్ స్టీల్ చాలా క్వాలిటీ స్టీలు, మేబీ కొద్ది గొప్ప 5,000-10,000 తేడా ఉండొచ్చు, కానీ బట్ దాని తాలూకు లైఫ్ ఆ కన్స్ట్రక్షన్కి ఉంటుంది, ఆ ప్రాజెక్టుకు ఉంటుంది. డెఫినెట్గా ఆ క్వాలిటీ మళ్ళీ రాదు. కాబట్టి కొంత ప్రోత్సహించండి, మీ తరపు నుంచి మీరు చేయగలిగిన సాయం చేయండి. గతంలో చేశారు, హుదూద్ టైంలో పవర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఢిల్లీలో మాట్లాడి ఆయన కూడా ఆయన చేయగలిగిన సాయం చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడి చేశారు, ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారితో మాట్లాడి చేశారు. అట్లాగే ఇప్పుడు దయచేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధరేశ్వరి గారిని అందరికీ కూడా కోరేది, ఈ విశాఖ ఉక్కుని సెయిల్లో మెజర్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు చేయాల్సిన సాయం మీరు చేయండి. మాకు పక్కనే ఒరిస్సా నుంచి రావాల్సిన బాయిలర్ కోలు కనీసం 50% ఇవ్వనందువల్ల మా పవర్ బిల్ 20 కోట్ల నుంచి ఇప్పుడు 90 కోట్లకు పెరిగింది నెల నెల. అది కూడా మీరు కట్టకపోతే ఫీజులు తీసేస్తామని చెప్పేసి మా దగ్గర మా జీతభత్యాలు ఆపి కూడా మేము పవర్ బిల్ కట్టుకోని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి మాకు రావాల్సిన రా మెటీరియల్ని, రప్పించాల్సిన రా మెటీరియల్ని అందరూ రప్పించే విధంగా కృషి చేయాలి. అలాగే సెయిల్లో మెజర్ చేస్తే డెఫినెట్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ స్టీల్ ప్లాంట్ కలెక్టివ్, ఇంక్లూడింగ్ యూనియన్స్, ఇంక్లూడింగ్ ఆల్, ఐ ప్రామిస్ దట్ డెఫినెట్లీ వీ విల్ డెలివర్. మేము ఇంతకన్నా కష్టాల్లోంచి మేము చూసాము, అప్పుడు ప్రొడ్యూస్ చేసాము, ఇప్పుడు కూడా మేము మరొకసారి ప్రొడ్యూస్ చేయగలుగుతాము. ఇది డెఫినెట్గా దేశం, రాష్ట్రమే కాదు దేశం యావత్తు కూడా గర్వంగా తలెత్తుకునే ప్లాంట్ విధంగా, అలాగే గ్లోబల్ లీడర్ కింద కూడా సెయిల్ని తీసుకెళ్లే విధంగా ఈ మెజర్ ఉంటుందని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఆ విధంగా మేము హామీ కూడా ఇస్తున్నాం. నా దయచేసి ఓపికతో ఈ వీడియో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి. ఇది ఈ నాయకులు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నా కూడా వాళ్ళందరూ, వాళ్ళ లేకపోతే వాళ్ళ తాలూకు సలహాదారులు కానీ వీళ్ళందరూ కూడా చూసి డెఫినెట్గా ఈ విధంగా బిఫోర్ ఎన్నికలే ఒక మంచి హామీ, ఒక ఖచ్చితమైన హామీ వచ్చే విధంగా, ఒక ఖచ్చితమైన హామీ వచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ ఓపికగా ఉన్నందుకు ధన్యవాదాలు. Don't forget to like, subscribe and share the videos.